Padmavati Hrutsumamatta Bhrungam Paratkaram Pavana Divya Tejam Ananda Rupam Srita Parijatam Sri Venkatesham Manasa Smarani. ఓ జగదీష్, జైలు నుంచి ఇదేనా రావడం? అవును. రిలీజ్ చేయడానికి ఇంకా టైం ఉందనుకున్నానే. లేదు, స్వతంత్ర దినం కదా, ఆ పేరు మీద కాస్త ముందుగా విడుదల చేశారు. వస్తా. సరే గంగమ్మత. ఎవరో జగదేశమా, జైలు నుంచి బయటపడ్డావన్న మాట? అవును గంగమ్మత, నువ్వు కులాసాగా ఉన్నావా? నా కులాసాకే రాయలా బాగానే ఉన్నా గాని ఎళ్ళు నీ పెళ్ళం పిల్లలను చూడు. ఏమిటి, ఏం జరిగింది? పూట కడవక పస్తులు పడుంటున్నారు పాపం. పాపం నీ భార్యను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది నాయన. భారతి, భారతి వచ్చేసారా? ఏమిటి భారతి, ఇలా ఉన్నావేంటి? పిల్లలు బాబు, బాబు బాబు, ఏ రాజా, ఎందుకు బాబు మీరిద్దరు పట్టడుకుంటున్నారు? బాబు బాబు, ఇదిగో మీకోసం స్వీట్స్ తీసుకొచ్చా. నువ్వు కొడుతా నానా, ఇదిగో నీకు. ఇంకా మీకోసం బొమ్మలు చాలా తీసుకొచ్చాను. ఇదిగో ఇందులో ఇది పిస్తావు. ఇది నాకు కావాలి. ఇది నీకు కావాలా? సరే తీసుకో. భారతి, నేను జైలుకి వెళ్ళాక కన్ను నుంచి డబ్బు పంపలేదా? ఇచ్చినా నేను పుచ్చుకోను కదా. ఆ పాపపు డబ్బుతో నా పిల్లల్ని పెంచదలుచుకోలేదు. పాపపు డబ్బు అంటూ వేరే ఉంటుందా? ఆ మాటకు వస్తే డబ్బే పాపం. అయినా కన్ను నుంచి మంచివాడు, పనుల్లో ఉండి మర్చిపోయాడో ఏమో. పోని నువ్వే ఒకసారి వెళ్ళకపోయావా? అది నేను వెళ్ళదగిన చోటు కాదు. ఇక్కడి నుంచి మీరు కూడా అక్కడికి వెళ్ళొద్దు. వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోండి. వేరే ఉద్యోగం చూసుకోవడం అంత తేలిక అనుకున్నావా? ఉద్యోగం లేకపోయినా కూలి పని చేసి మమ్మల్ని పోషించినా నాకు సంతోషమే. కానీ మీరు ఆ పాపపు చోటుకు మాత్రం వెళ్ళొద్దు. నాకు కావాల్సింది పాప పుణ్యాలు చర్చ కాదు, భార్యాబిడ్డలను బ్రతికించే డబ్బు. ఏం చేస్తున్నావు శివ? పిస్టోల్ దాస్తున్నాను. ఇంట్లో ఉంటే తమ్ముడు కొట్టేశాడు. Eat my child, eat. You can't call it a pinu. Come on, come on. Sir. Come on, have it, have it. Sir. Who is that? Who is it? Name, sir. Jagadish. Take the child. Me car driver, Jagadish. Ye car? Ye putty driver? Appude marichipoyara kanin, sir. Oka naadu. పోలీసుల నుంచి తప్పించుకుని మీరు మా ఇంటికి వచ్చారు, గుర్తులేదు. అప్పటి మీ జాలి చూపులు ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. జగదీష్, 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 జగదీష్ ఉన్నాడండి? ఇంట్లో ఉన్నారండి. మీరెవరు? ప్లీజ్ హరి అప్ పిలవండి, పిలవండి. జగదీష్ ఎవరు? జగదీష్ సార్, మీరా? ఇదేమిటి సార్, మీరు ఇలా వచ్చారు? కబుర్ చేస్తే నేనే వచ్చామనిగా. ఓ ఇట్స్ ఆల్ మై ఫేట్, నా కర్మ, కర్మ, కర్మ. జగదీష్ యాక్సిడెంట్ జరిగిపోయింది, నా కార్ కింద ఎవరో పడి చచ్చిపోయాడు. చచ్చిపోయాడు? దయచేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే డ్రైవ్ చేస్తున్నట్టు ఒప్పించుకో. జగదీష్, నా పని వాళ్ళలో నిన్ను మించిన విశ్వాస పాత్ర లేడు, అందుకే నిన్ను ప్లీజ్ ఇవి చేతులు కావు కాళ్ళు. సార్ నువ్వు జైలుకు వెళ్ళినా నీ కుటుంబానికి ఏ లోటు రానివ్వను. నీ జీతానికి పదింతలు నీ కుటుంబానికి పంపిస్తాను. జగదీష్ ప్లీజ్ యాక్సెప్ట్, ప్లీజ్. ఆ తరువాత మీ నేరం నా నెత్తరు వేసుకుని జైలుకు వెళ్ళాను. కానీ మీరు మాత్రం మాట తప్పారు. జీతానికి పదింతలు కాదు కదా, మీరు నా ఇంటికి 10 పైసలు కూడా పంపలేదు. ఇందాక నుంచి విసిగిరి అందటం లేదు. కరెక్ట్, కరెక్ట్, ఐస్ వేయటం మర్చిపోయారు. సో రైట్.
ఎప్పుడు విస్కీ రుచి కోసం ఆరాటపడేవాడికి బీదల ఆకలి పోరాటం ఎలా తెలుస్తుంది? సార్, గ్రంథ ప్రసంగం ఆపి కమ్ టు ది పాయింట్. అసలు సంగతి ఏమిటో చెప్పు. సార్, నా త్యాగానికి వెలగట్టమని అడగటం లేదు. నేను కోరేది ఒక్కటి, ఈ పేదవాడిని కరికరించండి, నా భార్యా బిడ్డలు ఆకలించి సార్పండి. నీలాంటి వాళ్ళ ఆకలి చిచ్చు ఆరేది? ఆఖరి చిచ్చుతోనే ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్, కనికరిస్తాను. వయసులో ఉన్నావు, కష్టం చేయి. డబ్బు కావాలన్నావు, దొరుకుతుంది. చూతుడు, కమాన్ చూడు. బాగా చూడు, అద్దంలా మెచ్చిపోవాలి, ఊట్లో నీ ఫేస్ క్లియర్ గా కనిపించాలి. ఓకే, ఓకే. మీ ఇంటికి 10 పైసలు కూడా పంపించలేదు నా కదూ. ఇదిగో 10 పైసలు. కాకపోతే ఆఫ్టర్ ఆల్ బూట్ పాలిష్ చేసినందుకు 10,000 ఇస్తారా? రన్నింగ్ ఐశ్వర్యమదంతో నా పేదరికాన్ని అపహాస్యం చేశావు. నీ అహంకారం ఏదో ఒక రోజు అణిగి తీరుతుంది. ఇంతకింత పగ తీర్చుకోకపోతే నా పేరు జగదీశే కాదు. యూ బ్లడీ ఫూల్, ఈ కన్నింగ్స్ని కాల్చాలంటే తుపాకీ గుళ్ళు చాలు, ఫిరంగులు కావాలి. అండర్స్టాండ్? చేసి పట్టుకో. బ్లడీ ఫూల్ పారిపోతున్నాడు సార్, ఆ కారులో గోల్డ్ ఉంది సార్. క్యాచ్ హిమ్, క్యాచ్ హిమ్, పండి. గో. ఎంత నీచపు బుద్ధితో వచ్చాడు. ఏమండి ఇదిగో డబ్బు బాబు. శివరా, ఆ డబ్బు తీసుకునైనా. చిన్నపిల్లల చేతికి డబ్బు ఇవ్వకూడదు, నీ చేత్తో తీసుకో. ఈ డబ్బుతో పాటు నీ చేతిలోకి నన్ను కూడా తీసుకో. నీకు స్వర్గం చూపిస్తాను, హెవెన్ చూపిస్తాను. కమాన్, యాక్సెప్ట్, ఒప్పుకో. నన్నే కొడతావా? నీకు నరకం చూపిస్తాను. ఐ విల్ షో యూ హెల్. ఈ సంగతి చెప్తే ఆయన హంతకులవుతారు, చెప్పకపోతే నా గుండె కుమిలిపోతుంది. అమ్మేది బాబు? ఏమో నాకు తెలియదు నాన్న, ఈ చీటీ నీకు ఇమ్మంది. యాడోకు రాజు, యాడోకమ్మా. నా మాట మీరెందుకు వినాలి? మీరెందుకు ఆ ఉద్యోగంలో ఉండకూడదు ఆ నిజం చెప్పలేదు. ఒకసారి చేయిన నేరానికి మీరు జైలుకు వెళ్ళారు,
నిజం తెలిస్తే నిజంగా మీరు హంతకులై నా బిడ్డలకు దూరం అవుతారనే భయంతో నిజం చెప్పలేకపోతున్నాను. మీరు లేకపోతే నేను పిల్లల్ని పెంచలేను, నేను లేకపోతే మీరు పోషించగలరు. అందుకే ఈ బ్రతుకు అంతం చేయడానికి వెళ్తున్నాను. నా కోసం వెతకొద్దు, మిమ్మల్ని పిల్లల్ని ఆ కనక దుర్గ కాపాడుతుంది. ఇట్లు భారతి. భారతి, ఎంత పని చేశావు భారతి. శివన, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. పదండి పదండి, ఊరమ్మా నువ్వు పద. ఏంటి అడావుడి జగదీష్ బాబు, ఈ అర్ధరాత్రి అప్పుడు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తానా? తర్వాత చెప్తాలే గంగమ్మ, ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. జగదీష్ బాబు, పిల్లలు జాగ్రత్త నాయనా, భద్రంగా చూసుకుని నాయనా, జాగ్రత్త బాబు. ఈ జగదీష్ పిల్లలతో సహా ఎంత కంగారుగా వెళ్తున్నాడు, ఎక్కడికో ఏమో. ఇంట్లో ఎవరూ లేరు, జగదీష్ పారిపోయాడు. పడండి బాబు, మనందరం ఇక్కడే దిగాలి. పదండి. కమా, నువ్వెలారా బాబు? బాబు కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. చూడు బాబు, నేను ఇప్పుడు తిరిగి వచ్చేస్తాను, మీరందరూ ఇక్కడే కూర్చోండి. తమ్ముడు జాగ్రత్త బాబు. ఏడుకు రాజా, ఏడుకు. నేను వెళ్ళి నాన్న తీసుకొస్తాను. కానిస్టేబుల్, అరే జగదీష్ పిల్లలతో సహా వచ్చిన కారులో ఉంది. ఆ కారు ఎలా పడిపోయింది? మాకు తెలియదు సార్. అదే సార్, మేము చూసి ఆగిపోయాము. అయితే మీరెవరో దెక్కండి. కానిస్టేబుల్, ఎస్ సార్. అంబులెన్స్ కి ఫైర్ సర్వీస్ కి మెసేజ్ ఇవ్వండి. అలాగే సార్. ఏడవకు బేట, ఏడవకు. అరే, పసివాణ్ణి వదిలేసి పోయారు ఎవరు? ఎవరయ్యా ఈ పిల్లవాడు? ఎవరు బేట? ఎవరు లేరా? ఏం మనుషులు, కనడం మాత్రం కనీసి ఇట్టా వదిలేసి పోతారు. సరే బేట, పద. ఎవరు లేకపోతే నేను నిన్ను పెంచుకుంటాను. పద. కోరుకోవటం నీ ఆవేశం కావచ్చు, కానీ నీ బతుకు మరొకరికి అవసరం కూడా కావచ్చు. ఆత్మహత్య మహాపాపం తమ్ముడు. ఆ పాపానికి శిక్షో ఏమో, భగవంతుడు నాకు కళ్ళు కూడా కనిపించకుండా చేశాడు. పదం.
అల్లా ఈ రోజు ఇద్దరిని రక్షించే అవకాశం నాకు కల్పించాడు. ఒక తల్లిని ఒక బిడ్డని. అంటే అనాథను పెంచలేక ఎవరో గాంధీ పార్కులో వదిలేసిపోయారు. బహుశా అల్లామియా ఈ బిడ్డ పెంపకం నా ఖాతాలో రాసి ఉంటాడు. ఆ బిడ్డని మిమ్మల్ని భగవంతుడు చల్లగా కాపాడాలి. ఎంత పని చేసేవే అమ్మా, అన్యాయంగా కళ్ళు పోగొట్టుకున్నావు, బంగారు లాంటి సంసారం నాశనం చేసుకున్నావు. ఎవరో పుణ్యాత్ముడు నిన్నింటికి చేర్చాడు. సరే కాని గంగమ్మ, ఆయన పిల్లలు ఏరి భారతమ్మ, నా కళ్ళారా చూశాను జగదీషు పిల్లలు అంతా కారు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఎవరో పిల్లలాగా ఉన్నాడు అటుకొని. పిల్లాడు బ్రతికే ఉన్నాడు. పిల్లవాడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోషించే శక్తి లేక తండ్రి ఇక్కడ వదిలేసి ఉంటాడు. కమాన్ మై సన్, గాడ్ విల్ హెల్ప్ యూ. స్కూల్ పుస్తకాలు అమ్మేశాను ఫాదే. ఎందుకు అమ్మావు? నీకు డబ్బుతో ఏమవసరం వచ్చింది? వచ్చే డౌలో ఓ కనాడి శవం పడుంటే దాన్ని తీసుకెళ్లడం కోసం చందా ఇచ్చాను ఫాదే. ఆ పని చిన్నవాడివి నీకెందుకు? మున్సిపాలిటీ వాళ్లకు పోలీసులకు చెప్పొచ్చు కదా. పోలీసుల సంఖ్యలో దొరాల్సిన అవసరం నాకేమిటి ఫాదర్? డబ్బులు తిన్నవాడు తప్పులు చేసిన వాడు వెళ్తాడు అత్తారింటికి. నువ్వు మాత్రం రోజుకొకడిని కొడుతూ ఉంటావన్నమాట. నువ్వు అమ్మే సారా మాత్రం అమృతం అన్నమాట. నాకు లైసెన్స్ ఉంది ఫాదర్. మన సారా ఫస్ట్ క్లాస్, ఒకటో నెంబర్, ప్యూర్ సరుకు. మన మెడిసిన్ లాంటి మెడిసిన్ హోల్ ఇండియాలోనే దొరకదు. ఒక్క పెగ్గి రుచి చూడకూడదు ఫాదర్. ఓహో, నువ్వు దేవుడు మనిషివు కదూ, దేవుడు మనుషులు తాగమంటాం తప్పే. మంచి మానవత్వం పెంచుకున్న ఏ మనిషి అయినా దేవుడు మనిషి అవుతాడు రాబర్ట్. ఎస్ ఫాదర్. నా మాట విని ఈ సారా వ్యాపారం, దాదాగిరి, దెబ్బలాటలు ఇవాళ నుంచి మాంటావా లేకపోతే నన్నే పోలీసులకు రిపోర్ట్ చేయమంటావా? చేయండి ఫాదర్, చేయండి చేయండి. నాతో పాటు అడుగు ఆ పెద్ద మనిషి మీద కూడా పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. కరెక్ట్ సెన్స్ ఫాదర్. నా మీద రిపోర్ట్ ఇచ్చినప్పుడు నా పార్ట్నర్ మీద కూడా రిపోర్ట్ ఇవ్వాలి కదా. పార్ట్నర్? మన సంపాదనలో సగం ఆయన డబ్బీలో వేస్తాం, అది బీదల కోసం ఖర్చు పెడతాం. ఆయన బీదల కోసమే నెత్తిరొచ్చి చచ్చిపోయాడు, నేను బీదల కోసమే పుట్టాను. ఎస్ సార్. నువ్వు చెప్పు ఫాదర్, నేను చేసేది కరెక్టేనా? నాకు తెలుసులే ఫాదర్, బయటికి నువ్వు నో అన్నా, లోపల నేనేం చేసినా నువ్వు ఎస్సే. ఏ పొలమి లరా, పూల ముక్కునే గుడ్డిది ఎవడో ఎలా స్పీడ్ లో గుడ్డేసి ఆపకుండా పోయాడు. ఎందుకు అవుతాడు? డబ్బున్న మదం. సరే సరే, టాక్సీ బిల్లు హాస్పిటల్ కి తీసుకెళ్దాం. హలో ఇన్స్పెక్టర్ రామ్ హియర్. సెంట్ థామస్ చర్చ్ దగ్గర యాక్సిడెంట్? అవును సార్, ఒక స్త్రీ ప్రాణాపాయంలో ఉంది. ఆహా, ఏ హాస్పిటల్లో చేర్చారు? గాంధీ హాస్పిటల్. గాంధీ హాస్పిటల్, ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. నువ్వు ఈ హాయ్ హాయ్లు మానేసి ఇంటికి వెళ్ళు, నీకే నొప్పి లేదు. లేకపోతే నీ స్టెతోస్కోప్ మూసుకపోయింది, లేకపోతే నా నొప్పి నీకు ఎట్లా తెలుస్తుంది? జర తలకాయ ఇక్కడ పెట్టి నువ్వు నొప్పితో నా గుండె ఎట్లా కొట్టుకుంటుందా? ఎట్లా కొట్టుకుంటుంది? లవ్ 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 లవ్. సరేలే, ఈ మధ్య నీ పాట కచేరీకి గిరాకీ లేదేమిటి?
రోజు ఏదో ఒక వంక పెట్టుకుని హాస్పిటల్కి వస్తున్నా. ఇవాళ వచ్చింది ఒక లవ్ రోగంతోనే కాదు, నీకి ఆహ్వానం చేద్దామని. రాబోతోంది ఖవాలి కింగ్ రహీం లక్నవి బ్రహ్మాండమైన పాట కచేరి. నువ్వు తప్పక రావాలి, మీ నాయనకి కూడా తోలుకురావాలి. పాట కచేరికి ఆహ్వానించే పద్ధతి ఇదేనా? మరేం చేయమంటావు, ఇంటికి వస్తే మీ నాయన కట్ట తీసుకుని వెంటబడతాడు. అందుకని దవాఖానలో గెలుస్తున్నా నిన్ను. మేడం, యాస్టిన్ పేషెంట్ కి రక్తం చాలేదు, ఇంకా కావాలి. అలాగా ఆమె బ్లడ్ గ్రూప్ ఆర్హెచ్, అది దొరకడం చాలా కష్టం. ఇదిగో నీ ఇన్విటేషన్ కార్డ్, మళ్ళా కలుస్తా. థ్యాంక్స్. రహీం జీ హుకుం. హుకుం కాదు, నా కోసం ఆమె కొంచెం బ్లడ్ ఇస్తావా? కొంచెం రక్తం ఏమిటి, నువ్వు కావాలంటే బావిలో తోడినట్టు మొత్తం తోడి పారేస్తాం. మ్యామ్, ఈయన తీసుకెళ్లి అన్ని అరేంజ్ చేసి నేను వచ్చేస్తాను. పదా. ఈ బ్లడ్ ఇచ్చేవాళ్ళ పేర్లు ఏంటి? పేర్ల పేర్లు రామ్ 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 రామ్. అసలు బ్రహ్మ అమ్మంటే అమ్మా, అమ్మంటే అమ్మా, ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ. అమ్మంటే అమ్మా, ప్రాణాన్ని పూరించి చేస్తుంది నీ బొమ్మ. మరణాన్ని ఎదిరించి మరోసారి జన్మించి ఇస్తుంది నీకు జన్మ. తీర్చుకోలేను ధనం పోసి కొనలేము, రుణం తీర్చుకోలేము, అందుకే అమ్మా. అమ్మంటే అమ్మా, ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ. విధియాడే ఆటల్లో విడిపోయే బ్రతుకుల్లో మిగిలేదే మమకారం. మిగిలుండే మమ తల్లి తెగిపోని బంధాల్ని కలిపేదే తల్లి రక్తం. తనకు కన్ను నీవైతే నీకు రెప్పతానవుతుంది, తనకు కన్ను నీవైతే నీకు రెప్పతానవుతుంది, అందుకే అమ్మా. అమ్మంటే అమ్మా, ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ. అమ్మంటే నా వాట ఎక్కడా?
ఇదే రాబట్టు కొట్టు, ఎవరికి వాటా ఉండదు. వెళ్ళిపో. నాకు వాటా లేకుండా ఈ పేటలో ఎలా వ్యాపారం చేస్తాడో నేను చూస్తాను. ఎక్కడ రాబట్టు? నాకు తెలీదు. తెలీదు? తెలీదు. ఎక్కడ రాబట్టు? తెలీదు. ఇక్కడ బాగా అలసిపోయినట్టున్నావు. నీట్గా ఈ అమృతం కొట్టే. ఆ తర్వాత పగలగొట్టిన బాటిల్స్ ఖరీదు. మొత్తం 116.15 రూపాయలు జమ కట్టే. ఈ పేటలో నీ వ్యాపారం ఎప్పటి నుంచి? పోలీసులు 2 ఏళ్ల క్రితం నీ టాప్ లేపేసినప్పటి నుంచి. ఈ పేటకు మనమే టాప్. అసలు ఈ పేట పేరే రాబర్ట్ పేట. ఇక నుంచి నువ్వు రిటైర్ అయిపో. ఎస్ఆర్ నో. నువ్వేం చెప్తావు గాని త్వరగా తాగే సాబాట్లు కూడా పగలగొట్టి తర్వాత డబ్బులు తీ. నువ్వు నా దగ్గరే డబ్బులు వసూలు చేస్తావా? ఈ సింహాచలం చేయి తగిలితే మళ్ళీ చేయేందుకు? మన కాలు తగిలితే చాలు, కొండరాళ్ళు కూడా కంకర్లాగా నలిగిపోతాయి. నువ్వేంటి, నీ అబ్బ దగ్గర కూడా వసూలు చేస్తాను. ఎదురొచ్చిన గుండా గాళ్ళంతా మున్సిపాలిటీ గోదాములకి పోవాలి. ఈ పేట మొత్తానికి నువ్వు ఒక్కడే దాదా కావాలి. సరేగాని బ్రదర్, ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు. కంప్లీట్ గా మిస్సింగ్ అయిపోయావు. మిస్సింగ్ మిస్సింగ్ కాదన్నాజీ, జరా జర కిస్సింగ్. ట్రయల్స్ వేస్తా ఉండం. ఆహా, బాగా డెవలప్ అయ్యావు. ఏ స్టేజ్ లో ఉంది కథ? ఎక్కడన్నాజీ, ఇంకా కూల్ డ్రింక్ స్టేజే. అచ్చా, మంది పాట కచేరీ ఉంది. ఇదిగో ఇన్విటేషన్, తప్పక రావాలా. నీ పాట కచేరీ ఏంటి, మనం రాకపోవటం ఏంటి? గ్యారంటీ హాజర్. టికెట్ లో బ్యాలెన్స్ ఏమైనా ఉంటే చెప్పు, మొత్తం సారా గ్లాసెస్ తో కలిపేస్తాను. అక్కర్లేదు అన్నాజీ, నీ దయతో మొత్తం హౌస్ ఫుల్. వస్తాం. చాలా గొప్పగా పట్టాయి. ఇదిగో పద, మాకు పావుల కూలి ఉమ్మా. ఇదిగో చాలా గొప్పగా పట్టాయి. మొదట కవాలిస్తాం, తర్వాతే సంతకాల గ్యాంగ్. నమస్తే. కవాలికి రహీం ప్రోగ్రామ్ ఉంది కదమ్మా ఇక్కడ. అతన్ని చూడడానికి జనమంతా ఎగబడుతున్నారు. రహీం వచ్చాడా? ఎక్కడున్నాడు బాబు? ఇక్కడే ఉన్నాడమ్మా. రహీం, రహీం మాజీ. రహీం, నువ్వు ఎక్కడేం చేస్తావు మాజీ? ఇక్కడ పువ్వులు అమ్ముతుంటే నువ్వు వచ్చావని తెలిసింది బాబు. రహీం, రక్తం ఇచ్చి నా ప్రాణాల్ని నిలబెట్టిన వాడివి. ఒక తల్లిగా నిన్ను ప్రేమించడం తప్ప ఇంక నేనేమి ఇవ్వగలను? ఇవ్వగో పువ్వులు, ఇవే నా దీవెన్లు. నీ దీవెనంటే వాళ్ళు బ్రహ్మాండంగా భావిస్తాను మాజీ. ఆ పువ్వులు నీ చెప్తే నువ్వే కట్టు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. బాబు రహీం, బాబు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఒక టికెట్ ఏమైనా దొరుకుతుందా?
మాకే టికెట్లు దొరక మేము వెళ్ళిపోతున్నామా? బాబు. ఓ మదర్, నువ్వు ఎక్కడున్నావేమిటి మదర్? ఎవరు? మనం మదర్, రాబర్ట్ గంజాల్వేస్. రాబర్ట్? బాబు, రహీం చాలా బాగా పాడతాడటగా. బాగానా? గ్రేట్ సింగర్. మదర్ నువ్వు కూడా విందు కానీ. టికెట్ లేవట కదా బాబు. టికెట్ లేకపోతే ఏం మదర్, మన దగ్గర ఇన్విటేషన్ స్పెషల్ టికెట్ ఉంది, దీంతో నువ్వు ముందు సీట్ లో కూర్చో, మనం దర్జాగా నీ కాళ్ళ దగ్గర కూర్చుంటాం. పద మదర్ పద. సొగసు పైన మధుమే కురిపించన వలచే నెల వంక వంక గులాబీ విసిరేయన చిలకుంది 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 చిలక ముసిండవ్వుల చిలక చిలకుంది చిలక ముసుగుంద చిలక ఆ చిలకమ్మ ముసుగును తొలగించకుంటే చిలక చిలకమ్మ ముసుగును తొలగించకుంటే నేను రహీమును కానే కాను చిలకుంది చిలక ముసిండవ్వుల చిలక చూసినా నేను ఎన్నో చూపులు ఆ వైపు మాట వినని నా చూపు దూకుతోంది మరో వైపు కలల్లో కదిలే యువరాణి కళలు విరజిమ్మే విరిబోని నిన్ను తొలిసారి చూశాను ప్రేమ గీతాలు రాశాను ఇంక నిన్ను ఇంక నిన్ను ఇంక నిన్ను 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 ఇంక నిన్ను వదిలిపోను మేలి ముసుగు మేలి ముసుగు మేలి ముసుగు ఉంచలేను లోకానికి భయపడకే బాల లోగుట్టు తెలుసుకోవేదేలా అరే ఒక్కసారైన నీ మోము చూపించు నీ సొగసు గుప్పించు లేకుంటే నీ పేరు పది మందిలో చెప్పి మన గాధ ముడి విప్పి వలపంటే ఏమో ఎరిగించకుంటే చిలకమ్మ ముసుగును తొలగించకుంటే నీ బుర్రహీము కానే కావు అల్లా దయవల్ల ఆ మోము కనిపించే శుభానల్ల ఈ వాలు కళ్ళలోన ఇంకా తొలిసిగ్గులేనా ఇటేమో గుండె గుబులాయే అటేమో సిగ్గు తెరలాయే ఇటేమో గుండె గుబులాయే అటేమో సిగ్గు తెరలాయే విషాదం కమ్మిందొక కంట వినోదం చిమ్మిందొక కంట బాప
పాపులేమి ప్రియురాళ్ళు గాలి కనరాని గుండ్రాళ్ళు మొదట వగలొల్లకపోతారు చలి ఉన్న మాటంటే నువ్వులికి పడతావు చురుకెత్తి నీ మోము తెరలోన దాస్తావు నీ వయసు నిప్పైతే నా వలపు జల్లై అలకల మంటలు చల్లార్చకుంటే చిలకన్న ముసుగును తొలగించకుంటే నీవు రహీము కానే కావు చిలకుంది చిలక చిలకుంది చీలక ముసుగున్న చీలక చిలకమ్మ ముసుగును తొలగించకుంటే నేను రహీమును కానే తాను చిలకుంది చీలక ముసుగున్న చీలక చిలకుంది చీలక చిలకుంది చీలక ముసుకుంద చీలక చిలకుంది ఎస్ సార్ ఈ మధ్య నేషనల్ హైవే మీద విచిత్రమైన దొంగతనం స్టార్ట్ అయింది వచ్చే పోయే వాళ్ళ కారు నాకు లిఫ్ట్ అడగటం లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ జేబులు ఖాళీ చేసి అవసరమైతే వాళ్ళ ఒళ్ళు మాలిష్ చేసి విడిచిపెట్టడం అలా లిఫ్ట్ అడిగే వ్యక్తి ఆనవాళ్ళు ఏమైనా దొరికాయి సార్ ఇదిగో ఆడపిల్ల ఈ ఫోటోగ్రాఫరు ఆ పిల్ల వల్ల పడ్డాడు కాకపోతే అంత కంగారులోనూ ఈ ఫోటో తీయగలిగాడు ఓకే సార్ సార్ నా పర్స్ ఎవరు కొట్టేశారు బస్సు కూడా డబ్బులు లేవు టౌన్ వరకు లిఫ్ట్ ఇవ్వగలరా ప్లీజ్ 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 థ్యాంక్ యూ మీరేంటి పెద్ద జెంట్లమేన్లా కనిపిస్తున్నారు అలాంటి డౌట్ ఎందుకు వచ్చింది మీకు సడన్ గా ఊరు బయట కారు నడుపుతున్నారు వేడిగాలి ఏం తగలటం లేదా గాలి తగిలితే సరిపోతుందా అనుకున్నట్టు కార్యక్రమం జరగదు ఎందుకు జరగదు మా ఇల్లు అందుకు అనుకూలమైన చోటు కాదే అయితే అనుకూలమైన చోటు నేను చూపిస్తాను సమయానికి పోలీసులు వస్తే పోలీసులకే కాదు దేవుడికి కూడా తెలియని చోటికి తీసుకెళ్తాను పోలీసులు కూడా కనుక్కోలేని చోటు ఎక్కడుందో చూద్దాం సరే ఇది రెండు జెంట్లమెన్ గారు ఇక్కడ ఇక్కడ ఏం సదుపాయంగా ఉన్నట్లేదే అన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ రండి నాలుగు అడుగులు వేశారు ఇంకో మూడు అడుగులు వేస్తే ఏడు అడుగులు పూర్తవుతాయి రండి ఏమిటిది ఏమిటి దౌర్జన్యం డబ్బిస్తావా కేకలు పెట్టనా పెట్టు కేకలు పెట్టు చూద్దాం ఉండు ఎవరు ఏంటమ్మా ఏం జరిగింది ఈయన నన్ను బలవంతం చేస్తున్నాడు ఏమయ్యా చూస్తే పెద్ద మనిషిలాగున్నావు ఇదేం పడుబుద్ది తప్పు కదూ నిజమే పాపం ఏమిటి అన్నగారు ఏమిటి గొడవ ఏముంది ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే ఒళ్ళు తీట సూటు బూట్ వేసుకుని జెంట్లమెన్లా ఫోర్స్ చూడండి ఇలాంటి వాళ్ళని పోలీసుకి అప్పచెప్పాలి స్టేషన్కి పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు మన వ్యవహారం ఇక్కడే పైసలు చేసుకోకూడదు ఆహా మరీ మంచిది ఓ అందచేస్తే నీ జేబులో డబ్బంత బయటపెట్టు నీ వ్యవహారం ఇక్కడే పైసలు చేస్తాను అన్నీ తీయాలంటారండి అలాగే ఒకటి ఇదిగో Thank you.
వెళ్ళండి. ఏమ్మా పాకెట్ రాణి, మీరు పారిపోలేదా? సువ్వలు లెక్క పెట్టాలని ఇంట్రెస్ట్ గా ఉందా ఏమిటి? జైలుకే తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. ఈ నీచు బ్రతుకు నుంచి నన్ను తప్పించండి. అంటే ఈ పని నీతో ఎవరైనా బలవంతంగా చేస్తున్నారా? సవితి తల్లి, ఆమె కొడుకు బలవంతం. ఈ పని చేయకపోతే కూడు నీళ్లు లేకుండా మాడుస్తారు. నన్ను, మా అమ్మమ్మను నానా హింసలో పెడతారు. నన్ను ఈ నరకం నుంచి తప్పించండి ఇన్స్పెక్టర్ గారు. వేడీలు వేసి జైలుకు తీసుకెళ్ళండి. పిన్ని, అమ్మాయిని పోలీసులు పట్టుకెళ్లారు. ఏమిటే తమ ముఖమా? నా కొడుకును పోలీసులకు అప్పగించి ఆ శుభవార్త చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? సిగ్గులేదు? సిగ్గుంది కనుకనే. నాతో ఇలాంటి తప్పుడు పనులు చేయించొద్దని మొత్తుకుంటున్నాను. తప్పుడు పనులు అంటే తైతక్కు బొమ్మ. నీ బాబు సస్తూ సస్తూ నిన్నేం చెప్పినా కప్పగించి వచ్చాడో తెలుసా? ఇది ఎక్కడికి వెళ్ళినా దీని వెంట లక్ష్మీ వస్తుంది. అందుకే లక్ష్మీ అని పేరు పెట్టానని నోరు ముసుకొని వెళ్ళి వాడిని విడిపిస్తేసరా. వెళ్ళా. ఎలా విడిపించను? జామీన్ ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం డబ్బు లేదే. ఎట్లా అంటావు? ఏమనతి వాణి మట ఏమన్నా జామీన్ డబ్బా? నేను వాటిని లక్ష్మి పెళ్లి కోసం అట్టి పెట్టాను. అయ్యో పాపం, లక్ష్మికి పెళ్లి కాకపోతే ఈ దేశంలో ఉన్న మగాళ్ళు ఎవరికి పెళ్ళాలే దొరకరు. ఏయ్ మర్యాదగా తీసి. తీయను. మర్యాదగా తీసి ఇవ్వకపోయావా? ఒక లాగు లాగినా వెళ్ళి సముద్రంలో పడతావు. పెద్ద అమ్మమ్మకు తోడొచ్చింది. ఇంకా చాలు, కేసు అర్థమైపోయింది. ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్ రామ్. లక్ష్మి నువ్వు పిలిపించావా? పాపం నగలంటే మోజు కదా, ఇంతకన్నా మంచి నగలు ఎక్కడ దొరుకుతాయి? వేసుకోండి. సార్ మీరు పొరపడుతున్నారు, మాది చాలా గౌరవమైన కుటుంబం. అమ్మాయి లక్ష్మి నువ్వు చెప్పు మా ఆయనకి. పెద్దమ్మా నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నాను, నువ్వేనా చెప్పు పెద్దమ్మా. ఎవరు చెప్పనవసరం లేదు, తీసుకురా. ఎంత పని చేస్తారా? చూస్తాను చూస్తాను. నేను బయటకు వచ్చిన తర్వాత మీ అంత చూస్తాను. భగవంతుడు నీ అందున్నాడు బాబు. నన్ను గురించి నేనేం భయపడను గాని గంగారాం తిరిగొస్తే లక్ష్మిని నానాహింసలు పెట్టేస్తాడు. గంగారాం దొరకలేదు, పారిపోయాడు. అయినా పర్వాలేదు, త్వరలోనే పట్టుపడతాడు. అంతవరకు మీ ఇంటి చుట్టూ 24 గంటలు సీడీలు కాపలా ఉంటారు, మీరేం దిగులు పడకండి. కానీ ఈ ఇల్లు మా సొంతం కాదు బాబు, అద్దెల్లు. పైగా 6 నెలలు అద్దె బాకీ. హౌస్ ఓనర్ నోటీస్ కూడా పంపించాడు. అయితే నాతో పట్టండి. ఎక్కడికి? మా ఇంటికి. మా ఇంటికి బాబు. ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో. ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో. మెత్తగా మెల్లగా నేనిలో చిల్ చిల్లుగా పప్ప పప్ప. ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో. ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో. మెత్తగా మెల్లగా ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో. ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో. ఎంతగా ఎదిగి నావే అమ్మడు, మొక్కవో పువ్వో చెప్పవే మరీగుడు. ఎంతలో ఎంతగా ఎదిగి నావే అమ్మడు, మొక్కవో పువ్వో చెప్పవే మరీ ఇప్పుడు.
ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో, ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో. ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో, ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో. ఉరకలేస్తే పరవశిస్తే, ఉరకలేస్తే పరవశిస్తే ఉదిగిపోన సంతిట గాలికైనా చోటు లేదు కరిగే మన కౌగిట. ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో, ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో. మెత్తగా మెల్లగా నేనిలో జిల్లుగా, ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో, ఒక్కసారి ముద్దు పెట్టుకో, ఉండలేను చెయ్యి పట్టుకో. పైసాకి పనికిరాని చోటా చోరు, లక్షల విలువ గల పెట్టే కింద పడేస్తావా జగదీష్? నువ్వా జగదీష్? ఆ కూతురు ఎక్కడ? ఏమైంది చెప్పు జగదీష్, చెప్పు చెప్పు. చే మట్టి వేస్తావా, బూడు పడి చేస్తావా? కమాన్ తుడు తుడు. జగదీష్ నా కూతురు ఎక్కడుందో కాస్త కనికరించి చెప్పు. కనికరిస్తాను, కష్టం చెయ్యి, బాగా తుడు. బూటు అద్దంలా మెరిసిపోవాలి, చూస్తే నీడ కనిపించాలి. కమాన్ అద్దంలా తుడుస్తాను. నా కూతురు ఎక్కడ? ఎవరా కూతురు? నాకు గుర్తులేదే. గుర్తు తెచ్చుకో జగదీష్ ప్లీజ్. ఆ రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు నీ మనుషులందరినీ బంధించాం మిస్టర్ కన్నింగ్. పట్టుకోండి. నువ్వు తప్పించుకోలేవు మిస్టర్ కన్నింగ్. ఆల్రెడీ నీ ప్రాపర్టీ అంతా సీజ్ చేశాం, ఇక నీకు జైలే మంచి చోటు. అరెస్ట్ హిమ్. నా కూతుర్ని తీసుకుపోవడమే కాక పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి నన్ను జైలుకు పంపించాం. చెప్పు జగదీష్, ఇప్పటికైనా గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. విస్కీ రుచి ఎందుకు ఆడడం లేదో, ఐస్ వేయటం మర్చిపోయాను. గుర్తుపట్టావా 10 పైసల బిళ్ళని? ఒకనాడు అదే బిళ్ళని నా మీదకి విసిరి నా పేదరికాన్ని వెక్కిరించావు. మిస్టర్ కన్నింగ్, నీ బంగారంతో నీ మనుషుల్నే కొనే సీనేనింతటి వాడినయ్యాను. నువ్వు ఇప్పుడు నా కాళ్ల దగ్గర పర్మనెంట్ గా, నీ కాళ్ళ దగ్గర బానిసగా పడి ఉంటాను.
జగదీష్, మా కూతుని నాకు అప్పగించి నా కడుపు చిచ్చు చల్లార్చు. నీలాంటి వాళ్ళ కడుపు చిచ్చు చల్లారేది ఆ కడసారి చిచ్చుతోటి. నువ్వు నా భార్యా బిడ్డల్ని పస్తులు పెట్టు, వాళ్ళని నాకు దూరం చేశావు. అయినా నీ కూతుర్ని నా కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచుకున్నా. పెద్ద చదువుల కోసం ఫారిన్ కూడా పంపించావు, త్వరలోనే ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత నా కూతుర్ని ఒక్కసారి నాకు చూపించు జగదీష్, ప్లీజ్ ప్లీజ్. చూపించా పిరికి వెతవ, నాకు తెలుసు నీలాంటి నీచుడు వెనక నుంచే గాని ధైర్యంగా ముందుకొచ్చి గుండె మీద కాల్చలేదు. తెలిసినవే మనిషి అన్నవాడు లైఫ్ లో ఇంత కంగారుగా రెండు సందర్భాల్లోనే పరిగెడతాడు, అయితే ఒలింపిక్ రేస్ లేకపోతే పోలీస్ కేస్. మనది ఏ సందర్భం బ్రదర్? ఓ డిస్కోస్ క్లాస్ కొనా క్రాక్ జాక? అరే ఇది తినేది కాదు కొనేది. ఎక్కడి నుంచి దిగుమతి చేశావు బ్రదరు? ప్లీజ్ ప్లీజ్, నన్ను పోలీసులు వెంటాడుతున్నారు, నన్ను ఇక్కడ దాచేసి. దాచడం ఎందుకు? నేను ఇలాగే పోలీసులకు అప్పగిస్తే మనకు 20% కమిషన్ దొరుకుతుంది, పైగా మన ఫోటో కూడా పేపర్లో పడుతుంది మినిస్టర్ లాగా. ఏమంటావు? వద్దొద్దు, పోలీసులు ఇచ్చేదానికైనా ఎక్కువగా ఇచ్చుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ వద్దొద్దు. వెయిట్ మ్యాన్ వెయిట్. జస్ట్ మినిట్, ఇది కూడా తీసుకుంటాను. ఏం బ్రదర్, నువ్వు కాని పోలీసుల మీద ఏం చేసుకోలేదు కదా? కూర్చున్నందుకు ఈ సరుకును మూడు భాగాలుగా పంచాలి, ఒకటి నీకు ఒకటి నాకు మూడోది మన పార్ట్నర్. పార్ట్నరా? ఆ పైవాడు, ఆయనకి మనకి పాత ఖాతా జమా ఖర్చులు చాలా ఉన్నాయిలే. చెప్పు. ఎస్ సార్ నో? మూడు భాగాలంటే? అయితే అర్జెంట్ గా పిలిచేస్తాను పోలీసు. మాట తప్పినా బాట తప్పినా నీట్ గా పంపించేస్తాను కోటకి. ఒప్పుకుంటాను. ఈ జీసస్ మీద ప్రమాణం, నా గోల్డ్ మీద ప్రమాణం. నువ్వు చెప్పినట్టు వింటాను. ఓకే పద. ఎలా ఉంది డాక్టర్? ప్రమాదం ఏం లేదు కదా? ఇప్పుడప్పుడే ఏం చెప్పలేదు. మా డిఎస్పి గారి ప్రాణాలకు ముప్పొచ్చిందో, బ్రతికుండగానే మీ చర్మాలు ఒలిచేస్తాను. చెప్పు, మా డిఎస్పీ గారి మీద తుపాకీ పేల్చింది ఎవరు? చెప్పు చెప్పరు? చెప్పవా లేదా? చెప్పు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది సార్. ఎవరు? వాడి పేరు కన్నింగ్. కన్నింగ్? మీ బాస్ పేరేంటి? బాసు. బాసు సార్, ఇంత కమిషనర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు, ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందట. ఎస్ సార్, ఇతను కన్నింగ్స్ చూశానంటున్నాడు. ఎక్కడ చూశావు? రాబర్ట్ పేటలో రాబర్ట్ తో పాటు. రాబర్ట్, మనం గుడిసెడు వ్యవహారం ఏం చేయట్లేదు సార్. నో అండర్ గ్రౌండ్ బిజినెస్. మన లైసెన్స్ బార్ బోర్డు గట్టి మరీ అమ్ముతున్నాను, అదిగో చూడండి. అరే శామ్యూల్, సార్కి వచ్చిన డోస్. నమస్తే సార్. గొన్సాల్విస్, రాబర్ట్ గొన్సాల్విస్. సరే, రెండోసారి కలిసాం గనక షేక్ హ్యాండ్స్. కన్నింగ్స్ ఎక్కడ? కన్నింగ్స్? కన్నింగ్స్ అంటే ఆ జిన్నింగ్ మిల్స్ లో పనిచేసేవాడా? ఆ వర్కర్స్ కాలనీ ఈ రాబర్ట్ పేట కాదు సార్, రాబర్ట్ సన్ పేట. అక్కడికి వెళ్ళండి. వస్తా. నమస్తే సార్. ఈ పేటలో మనకి 22 ఏళ్ళుగా సర్వీస్. మినిస్టర్ నుంచి కౌన్సిలర్ దాకా అంతా డైరెక్ట్ గా తెలుసు. అందరు పెద్దవాళ్ళకి సలాం కొట్టినట్టే మీకు కొట్టాను, బట్ ఇంతవరకు నా చెయ్యి ఇలా ఎవరు పట్టుకోలేదు. మీరే ఫస్ట్ అండ్ లాస్ట్. అబ్బా, కరాటి కుంపు కూడా వచ్చన్నమాట. ఏ బెల్ట్ సంపాదించాడో ఏమో. ఇలాంటి వాడితో దెబ్బలాడక తీయటానికి మనకేమన్నా పిచ్చా? ఏం బ్రదర్,
బ్లాక్ బెల్ట్ అని ముందే చెప్పకూడదు. ఇది తల పాత చిక్కమా, పనిచేయదు. ఏం బ్రదర్, కొత్త ట్రిక్ పనిచేసిందా లేదా? ఎస్ సార్ నో. నో నో నో, డ్రెస్ కనపడితే మన చేతులు స్టాప్. పోలీసులు అంటే మనకు దేవుడు సంతానంతో సమానం. పార్ట్నర్, మనం అన్నిట్లోనూ 50-50 పార్ట్నర్స్ కదా, ఈ ఫైట్ లో కొంచెం హెల్ప్ చేయి. ప్రెస్టేజ్ పాయింట్ వచ్చేసింది. ఇష్టమైన పువ్వులు తెచ్చాను బాబు, ఇదిగో. పూలు బాగున్నాయి, కానీ రోజు ఎందుకమ్మా నీకు ప్రయాస? ఇందులో ప్రయాసే ఉంది బాబు. ఓ మదర్, రాబట్టు గొంతుకులా ఉంది. మరి ఇంత దమ్మున్న రాజా గొంతు ఇంకెవరకు ఉంటుందమ్మా? రాబట్ ఇక్కడేం చేస్తున్నావు బాబు? కటకటాలు లెక్క పెడుతున్నాడు. రాబట్టు చాలా మంచివాడు, నీతో పాటు అతను నాకు రక్తం ఇచ్చాడు. నీలాగే నాకు బిడ్డలాంటి వాడు బాబు. వాట్ మదర్, కొడుకు లాంటి వాడే నేను అంతే. అంటే మేమిద్దరం బ్రదర్. ఏం బ్రదర్, ఎస్ ఆర్ నో? ఇప్పటికైనా ఎస్ అన్ బ్రదరు. రామ్, రాబట్ ను వదిలిపెట్టిన ఆయన. అమ్మా నో ఛాన్స్ మదర్, బ్రదర్ లాంటి వాడే కాదు, అసలు ఒరిజినల్ బ్రదర్ అయినా సరే వదలండి. పెద్ద మనిషి, గట్టిపిండం, చాలా గట్టిపిండం. 320 రాబర్ట్ ని కోర్టు తీసుకోండి, టైం ఏంది? ఎస్ సార్. మదర్, ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వచ్చాను, అలాగే ఫస్ట్ టైం కోర్టుకు వెళ్తున్నాను. ఈ బ్రదర్కి ఇచ్చినట్టు గుడ్ల కోసం ఒక ఫ్లవర్, ఒక గులాబీ పువ్వు ఇస్తావా? అలాగే బాబు. అక్కడ కూడా ఈ బండరాయికి బాబు లాంటి వాడు ఎవడైనా తగిలాడనుకో, ఈ పువ్వు ఇచ్చేసి ఏ ఫాదర్ అనో వరుస కలిపేస్తాను. థ్యాంక్ యూ మదర్. భగవంతుడు నిన్ను కాపాడతాడు బాబు. ఇక బదవాయా. ఏడి రాబర్ట్ ఎక్కడ? రాబర్ట్ ఏమయ్యాడు? వెతకండి. గంతలు విప్పండి. ఏం బ్రదర్స్, ఎక్కడ తీసుకొచ్చారు మనని? ఎవరి పెద్ద మనిషి మీ అబ్బా? వాళ్ళకే కాదు, నీకు కూడా అబ్బనే. ఓకే, నీలాంటి అబ్బాయి నాకుంటే ఆఫ్టరాల్ సారా కొట్టేమిటి? ఫార్మిస్ట్కి భార్య పెట్టేవాడిని. తీసుకోండి అబ్బగారు. ఏమిటది? ఫ్లవర్, గులాబ్ పువ్వు. ఓ అబ్బ కనబడితే ప్రజెంట్ చేస్తానని ఓ అమ్మతో చెప్పొచ్చాను, తీసుకోండి. భోంచేస్తావా? అబ్బగారు తినమంటే కొడుకు గారు కాదనటమా? ఓ పట్టు పట్టేస్తాను. కన్నింగ్స్ ఎక్కడ? అబ్బగారు ఏదో అడుగుతున్నారు చెప్పండి. వాళ్ళు కాదు చెప్పవలసింది, నువ్వు. నేనా? అవును నువ్వే. కన్నింగ్స్ ఎక్కడ? కన్నింగ్స్? ఇంత కంగారు ఎందుకు బ్రదర్? ఇదిగో మెల్లో లాకెట్ చూడండి. అమ్మవారు, అమ్మవారి ఆశీర్వాదం కోసం వెళ్ళానంతే. వదలండి. నాకు ఈ దేవతలు దేవుళ్ళు అంటే చాలా గురి ఫాదర్. నేను గుళ్ళో పూజ చేస్తాను, మసీదులో నమాజ్ చేస్తాను, చర్చిలో ప్రార్థన చేస్తాను, సిక్కుల గురుద్వారానికి కూడా వెళ్తాను. రెస్ట్ కావాలనిపిస్తే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాను. అవును, మోహన్ చూస్తేనే తెలుస్తుంది పోలీస్ స్టేషన్ లో బాగా సన్మానం చేసినట్టున్నారు. నో టాకింగ్ ఫాదర్, భోంచేస్తాను. ఇప్పుడు చెప్పు, కన్నింగ్స్ ఎక్కడ? కన్నింగ్స్ అంటే, కన్నింగ్స్ అంటే జిత్తులు చేసేవాడు. ఎవరా జిత్తులు మారి కన్నింగ్స్? కత్తి కన్నింగ్సా, కత్తెర కన్నింగ్సా, సిల్వర్ కన్నింగ్సా, గోల్డ్ కన్నింగ్సా? ఎవరా కన్నింగ్స్? యాక్టింగ్ మానేసి కరెక్ట్ గా చెప్పు.
లేకపోతే నీతో బలవంతంగా ఎలా చెప్పించాలో నా మనుషులకు తెలుసు. భగవంతుడు ఫాదరు, ఇప్పుడిప్పుడే మీ ఉప్పు తింటున్నాను, ఇంట్లోనే మీకు ద్రోహం తలపెడతానా? ఎంత మాట వస్తున్నాను, కూర్చోమా. ఆకలి మీద ఉన్నాడు, కడుపు నిండా తినిపించండి. కడుపులోంచి కన్నీటి విషయం బయటకు వచ్చేదాకా తినిపించండి. తింటాను తింటాను, అప్పుడే ఆకలి చచ్చిపోయింది. కాస్త గాలి రానే బ్రదరు, ఫ్యాన్ కట్టలే మరి. ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు. అదిగా సార్, ఆ పొగలో. నో నో ఎక్స్ప్లనేషన్. సిటీ మొత్తం గాలించైనా సరే వాడిని పట్టుకురండి. ఐ వాంట్ రాబర్ట్. రాబర్ట్? ఎస్ బ్రదర్, రాబర్ట్ నే. తలుపులు గట్టిగా లాక్ చేసుకోండి. దేశం అంతా వెతికినా మనంత నిజాయితీ కేసు దొరకదు. రాబర్ట్, ఏమిటి ఇదంతా? ఏమిటో బ్రదర్, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్నింగ్స్ సంగతి చెప్పమని నువ్వు మన కోట ఇచ్చావు, ఆ కన్నింగ్స్ కోసం పెద్ద పెద్ద గ్యాంగ్ లీడర్లు మన పాట పాడేస్తున్నారు. ఎవడా గ్యాంగ్ లీడర్? మనకేం తెలుసు, అతను నేము ఫేము. కంట్లో కారం కొట్టి తప్పించుకొచ్చేసానంతే. సరే, ఇక్కడ నుంచి పారిపోయే ఛాన్స్ దొరికింది కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి రాకపోతే నీ ఉద్యోగానికి డేంజర్ కదా. ఎస్ సార్? నో. ఎస్. మరి మదర్ మన ఇద్దరిని బ్రదర్స్ చేసింది కదా, ఒక బ్రదర్ మరొక బ్రదర్ ని చీటింగ్ చేస్తారా చెప్పు. రాబర్ట్, నీ తత్వం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఒక పక్క నన్ను బ్రదర్ అంటావు, మరోపక్క మా డిఎస్పీ గారిని కాల్చిన కన్నింగ్స్ రహస్యాన్ని బయట పెట్టాం. కన్నింగ్స్ డిఎస్పీ గారిని కాల్చాడా? అబద్ధ కొట్టేశాడు అన్నమాట. పద బ్రదర్, ఆ కన్నింగ్స్ గారిని పట్టిస్తాను. కమాన్. షూర్? షూర్, ఒట్టు. ఏమి సామ్యం, ఏమైంది? ఆ కన్నింగ్స్ గారు నన్ను దొంగదప్పు కొట్టి పారిపోయాడు రాబర్ట్. వాడి పేరే కన్నింగ్స్, నక్క చెప్తున్నాయాలు. జాగ్రత్తగా ఉండమని చెప్పానుగా. ఐఎమ్ సారీ బ్రదర్. వాట్ సారీ? నీ మూలంగా ఎంత పెద్ద నేరస్తుడు చట్టానికి దొరకకుండా తప్పించుకున్నాడో తెలుసా? మిస్టేకే బ్రదర్, మిస్టేకే. అక్కడికే అడిగాను పోలీసుల మీద ఏమైనా చేసుకున్నావా అని. రాసుకెళ్ళి ఒట్టేసి మరీ చెప్పాను లేదని. లేకపోతే నేనే వాణ్ణి. కావాలంటే నన్ను మళ్ళీ లాకప్లో పెట్టేసే బ్రదర్. ఒక్క నెలలోగా వాడు దొరికితే సరే, లేకపోతే నిజంగానే నేను లాకప్లో పెట్టేస్తాను. కనుక నీ మంచి కోసమైనా ఇప్పటి నుంచి వాడి కోసం వెతుకు. ఐ నో మై సాన్, ఐ నో. ఏదో ఒక రోజున ఇలా పోలీసుల చేతుల్లో ఇరుక్కుంటావని నాకు తెలుసు. ఎస్ ఫాదర్. అందుకే ఈ సారా వ్యాపారం దాదాగిరి మానేయమని చెప్పానా? ఎస్ ఫాదర్. ఇప్పటికైనా నా మాట విని చెప్పినట్టు చేస్తావా? ఎస్ ఫాదర్. అయితే నా మాట విని వెంటనే పెళ్లి చేసుకో. ఎస్ ఫాదర్. నో నో, పెళ్ళి మనకిప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ డ్రామా వద్దు ఫాదర్. పెళ్ళైతే ఈ న్యూసెన్స్లన్నీ మాని ఇంటి పట్టున ఉండాల్సి వస్తుందనే. అది కాదు ఫాదర్, పెళ్లి అంటే పట్టపురాన్ని పైనుంచి దిగి రావద్దు. ఎయిర్పోర్ట్ ఇంజిన్ వాచ్ చూడగానే మన మైండ్ సితార్ లాగా ఝుంఝున, గుళ్ళు గంట మోగినట్టు మన గుండెల్లో గంట డింగ్ డోంగ్ గుడింగ్ డోంగ్. అన్ ఏంజిల్, ఎవరైనా ఒక అప్సరస పయనించి సరాసరి ఎయిర్పోర్ట్ లాంటి మన హార్ట్ మీద ల్యాండ్ అవ్వాలి ఫాదర్. ఎయిర్పోర్ట్ ఏంజిల్. మీ అమ్మాయిని ఎలా గుర్తుపెడతారు సార్? మనం గుర్తుపట్టాల్సిన అవసరం లేదు. అటు చూడు, ఆ బుక్ స్టాల్ దగ్గర పైప్ కాల్స్తో సూట్ లో ఉన్నాడు చూడు. ఆ పెద్ద మనిషి ఎవరికి స్వాగతం ఇచ్చి తీసుకెళ్తే, రే ఆమెరా నా డాటర్. వెల్కమ్ హోమ్ డార్లింగ్, వెల్కమ్. థ్యాంక్ యూ. మీరేనా బిగ్ అంకుల్? Yes. Come on, let's go. నీ తండ్రి దీన్ని నీ కింద తీశారు. వెల్కమ్ డార్లింగ్, వెల్కమ్. ఇదంతా ఏమిటి అంకుల్? నిన్ను కాపాడడానికి ఆడిన నాటకం. నన్ను కాపాడటానికా? Yes. అదిగో ఆ పిల్లని ఎత్తుకుపోయిన వాడే నీ తండ్రిని చంపిన అంతకు. నిన్ను కూడా కిడ్నాప్ చేయాలని వచ్చాడు. డోంట్ వరీ, కమా.
Let's go home. 22 సంవత్సరాల క్రితం ఆగస్టు 15 స్వతంత్ర దినం నాడు ఈ దుర్మార్గం నుంచి తప్పించుకోవడానికి నా ముగ్గురు బిడ్డలతో సహా పారిపోవలసి వచ్చింది. మధ్యలో సేఫ్టీ కోసం పిల్లల్ని సెయింట్ థామస్ చర్చికి ఎదురుగా ఉన్న పార్కులో వదిలి వెళ్ళాను. నేను ఎలాగో హంతకుడు మనుషుల నుంచి తప్పించుకుని తిరిగి వచ్చేసరికి పార్కులో పిల్లలు లేరు. అలా నా ముగ్గురు కొడుకులు నాకు దూరం అయ్యారు. ఐఎమ్ సారీ అంకల్. ఏదో ఒక రోజున మీ పిల్లలు మీకు తప్పకుండా దొరుకుతారు. ఆ దుర్మార్గులు తమ పాపానికి ఫలితం తప్పకుండా అనుభవిస్తారు. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. రోజీ, ఇతనే జేమ్స్. ఈ రోజు నుంచి ఇతనే నీ బాడీ గార్డ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇతను వెంటే ఉంటాడు. థ్యాంక్ యూ అంకిల్. కమా. దీనులను ఉద్ధరించటానికి అవతరించిన ప్రభు కరుణించు. పాపులను క్షమించటానికి జన్మించిన ఓ క్రీస్తుదేవా మమ్ములను కరుణించు. కళ్యాణ మిమ్ములను సర్వదా కాపాడుగాక. హలో, హలో మిస్, యువర్ హ్యాండ్ బ్యాగ్. నన్ను అది నాది కాదు. ఈ అందమైన హ్యాండ్ బ్యాగ్ అంతకంటే అందమైన మీది అని అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్, కానీ ఈ బ్యాగ్ నాది కాదు. ఓ, ఐఎమ్ సారీ. మిస్, మిస్. నో వాట్, ఇది అది నాది కాదు. మీది కాదు, సరే. నా చేతిలో కంటే ఈరోజు మీ తల్లో ఉంటే అందంగా ఉంటుందని ప్లీజ్. My name is Robert. How do you do, Mr. Robert? I do. Your name? Rosie. I see. Very good name. Miss Rosie, ఇవాళ ఈస్టర్ పండగ కదా, నాతో విల్ యూ ఫంక్షన్లో నాతో డాన్స్ చేస్తారా? ఐఎమ్ సారీ, నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఇక్కడే ఉండండి. నేను ఇక్కడే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాలి, ఓకే? ఇక్కడే ఫాదర్, ఇక్కడే వెయిట్ చేయమని చెప్పాను. ఏమైంది? Ladies and gentlemen, you see, I come from lowly paradise where milk and honey flow by the exuberance of intoxication of Baba Babaji. My name is Robert Gonzalez. So what? I come from lowly paradise. My name is Robert Gonzalez. How sweet. Right? I come from lowly paradise. Everina Ammai. మా ఇంటికి రావాలంటే, ఎవరైనా అమ్మాయి మా ఇంటికి రావాలంటే, పలపల పేట షోకుల వీధి డోర్ నెంబర్ 420. That's my address. My name is Robert Gonzalez. Oh, really? I come from lowly paradise. Oh, no. Thank you.
The whole point is, if you want to live, you should not die at all. And continue to breathe the breeze of love. Muddache andalu, muripinche mohalu, iddarilo unnayi, inade kalisayi, nanne nanne chudu, kudire idu jodu, nato kalisi adu. Muddache andalu, muripinche mohalu, iddarilo unnayi, inade kalisayi, na. గుండెల్లో బాజాను మోగించు వన్నెలు చూసి తిన్నగా వచ్చే డోర్ నెంబర్ 420 ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ మై నేమ్ ఇస్ రాబర్ట్ గంజాల్వేస్ ఐ కమ్ ఫ్రమ్ లవ్లీ ప్యారడైస్ ప్రేమిస్తే వస్తాయి ఎన్నెన్నో కష్టాలు నిజమైన ప్రేమైతే పండెన్నో స్వప్నాలు ఉందా ఉందా వలపు మనసు మనసు కలుపు మనదే మనదే గెలుపు ప్రేమిస్తే వస్తాయి ఎన్నెన్నో కష్టాలు నిజమైన ప్రేమైతే పండెన్నో స్వప్నాలు కళ్ళల్లో కాపురమే ఉంటావా నీది నాది ఒకటే ఇల్లు డోర్ నెంబర్ 420 Excuse me, please. My name is Robert Gonzalez. Oh, really? Right. I come from lowly paradise. How did? Yavaraina ammai, ma intiki ravalante. Yavaraina ammai, ma intiki ravalante. Marapula peta shogula vidhi door number 420. Excuse me, please. Yeah. My name is Robert Gonzalez. మొహం నించుకుని ఏం చేస్తున్నావు కమాన్ కమాన్ యో కమాన్ గెట్ అప్ కమాన్ Come on, man. Get up! Yo, come on. No, not like this. I will show you. Rosie, leave me. Right, don't put that. Come on. What's the reason? You. Get up. Hey. Come on. No. Chandra, idiot. Rosie, leave me. No. Rosie, leave me. Oh, you. Please come. Hey.
పూర్తయిందా? మద్దన కంప్లీట్ గా పూర్తయిందా? గుడ్, వెరీ గుడ్. నీకు ఎన్ని సార్లు అయితో మందు కొట్టద్దు వద్దు వద్దని, నో హియరింగ్. మందు అంటే బాల్ న్యూసెన్స్ అని చెప్పానా? మందు కొట్టకపోతే నిన్ను వాడు కాదు, వాడి గ్రాండ్ ఫాదర్ అయినా కొట్టగలరా? బ్రదరు మిస్టర్ రాబర్ట్, నువ్వు ఒక్కడే 10 మందిని పట్టా పట్టని వాయించేయగలవు? అలాంటిది నిన్ను బోడు సింగిల్గా వాయించాడు, సోలోగా వాయించాడు. చూడు రే, ఆ ముఖం చూడరా, ఎలక్షన్ లో ఓడిపోయిన ఎమ్మెల్యేల బీపింగ్ ఫేస్ నువ్వును. ఉండు, మందు రాస్తా, కదలొద్దు. అరే కదలొద్దంటే కదులుతావు. తడి 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 కాస్త సురుక్కుమంటుంది క్వాలిటీ. మండిందా మరి? ఆ మందు లోపల మండుతుంది, ఇది బయట మండుతుంది, ఓర్చుకోవాలి. ఇదిగో బ్యాండేజ్. నువ్వేం వరి అవకు, మార్నింగ్ అంతా సర్దుకుంటుంది, భయపడకు. అస్సలు భయం అనేది మన డిక్షనరీలోనే లేదు. ఓకే, గుడ్ నైట్ బ్రదర్. ఫాదర్, ఐఎమ్ సారీ ఫాదర్. రాబర్ట్ నా మూలంగా చాలా దెబ్బలు తిన్నాడు. కాస్త దురిసే గాని మనిషి చాలా మంచివాడు. రాబర్ట్ని చూసినప్పుడే అనిపించింది, ఐ థింక్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీ కోసం నేను, నా కోసం నువ్వు, ఐ లవ్ యూ, లవ్ వీ లవ్. ఇంతసేపు అక్కడున్నది నువ్వా? ఇతరుల కన్ఫెషన్ వింటో నేరం కాదు? పాప పరిహారం కోసం చేసే కన్ఫెషన్ అయితే వినటం నేరమే, కానీ ఇది అలాంటిది కాదు కదా. ఇది నా హార్ట్ కన్ఫెషన్. నీ హార్టా? యు ఆర్ మై హార్ట్, మై స్వీట్ హార్ట్. నాట్ హియర్, ఇక్కడ కాదు. దెన్ లెట్స్ గో అవుట్. బయట మా యమకింకరుడు ఉన్నాడేమో, కథ చూద్దాం. అదిగో అతనే. ఎందుకు ఎప్పుడు ఆ దునపోతుగాని వెంటేస్తూ తిరుగుతావు? ఏం చేయను, అతనే నా బ్రిగార్డ్. ఏడ్చాడు, ఇక నుంచి నేనున్నానుగా నీ బాడీ గార్డ్. పద ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, కలిసి మెలిసి కౌకిత దిగిసే పంజాలలో కురిసింది పదే పదే పడతాం పలకరి తినుకుల చిటపట్టలాడే దడివాన. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక
కన్నులు దాటే కబురు వింటే మనసు దాటే మనసు వింటే నీలో కొత్త మెరుపై మెరిసి నాలో గురుమై ఒకటై కలిసి పొమ్మంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మెలిసి కౌగిట బిగిసే బంధాలలో పటలాడే జడివానా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వలపు వీణ పిలవసాగే వయసు వయసు కలవసాగే ఏదో కొత్త బంధం కలిసి నువ్వు నేను మనమై ఏకమవుతుంటే ఈ మురిసిన పెదవుల ముసి ముసి నవ్వులు చూస్తుంటే ఒక అమ్మాయి అమ్మాయి ఒక అబ్బాయి కలిసి కలిసి కోగిట బిగిసే బంధాలలో కురిసింది పదే పదే పడు చందంలో తొలకరి చినుకుల చిటపటలాడి జడివాన ఒక అమ్మాయి ఒక అబ్బాయి నవ్వు చాలు నాకు రసీదు మనసు చాలు మక్క మసీదు చాలు చాలు మాదు సరస మాడే మోదు ఇల వంక దిగి వచ్చే నలవంక తిలవంక దిగి వచ్చే నలవంక నీవింక రావాలి నా వంక జగలకు సెలవింక ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మెలిసి కౌకిట దిగిసే బంధాలలో కురిసింది పదే పదే పడు తండల్లో తలకరి చినుకుల చిటపటలాడే జడివాన ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి నీకోసానికి ఎటువంటి కెమెరా తీసుకొచ్చినాను దీనికి ఓపెనింగ్ సెరమనీ చేయాలా జల్దీరా నీ ఫోటో దించుతా ఇప్పుడు కాదు రేపు దించుతూ గానిలే మా నాయన మేల్కున్నాడు అరే ఊకే నాయన నాయన అంటూ మకరం చేస్తావు జల్దీరా బేటీ రయ్యా వస్తున్నా నీ ఫోటో ప్రోగ్రాము రేపు పెట్టుకో వస్తాను రేపు కలుస్తాను ఇవాళ రేపు పబ్లిక్ గా లవ్ చేస్తున్నారు ఈమె ఊకే భయపడుతుంది ఈ మతాబా ఎక్కడికి ఎందుకు వచ్చిందిరా నాయన అక్కయ్యో బాగా వస్తున్నారే బాగా జాగ్రత్త చూసుకో సుప్రే
ఏ మతాబా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మగడా? చంద్రబింబం లాంటి ఈ బుజ్జబ్బాయి ముఖం మా ఇంట్లో ఎలగడం మానేసింది కదూ, అందుకని నేనే ఏకీతఫ ఎలిగించి పోదా అని వచ్చాను. మతాబా దయ ఉంచి ఇక్కడి నుంచి వెళ్ళిపో, మనల్ని ఎవరైనా చూస్తే నా పరువు ఖర్చయ్యి పోద్ది. అయితే పరువు కొనుక్కో, ఈ 6 నెలల ఖర్చు వడ్డీతో సహాయించే, లేదా నిల్చున్న పళంగా నీ దుమ్ము రోడ్డు. కూతురికి కాకపోతే నాయనకి దించుతా ఫోటో. హక్కడా హక్కడా మతాబాలు హెలుగుతున్నాయే. ఆ మతాబా సరే, ఈ మతాబా వెలిగితే పైన కింద కుంపాగోడు అంతా అంటుకుంటుంది. అబ్బాయి గారు, 6 మాసాల నుంచి నేను డబ్బు ఇవ్వటం లేదని అంత పని చేస్తావు? అంత పని చేయకు మగడా, మొత్తం నేను పట్టుకు వస్తా. బస్ బస్, ఈ 6 నెలల డబ్బు ఇస్తే చాలు. అరే రండయ్య రండి, అరే మొగలందరూ రండి, పెద్ద మనుషులంతా రండి. అరే ఏంటి ఇది, సర్కసే గారడి? సర్కసు కాదు గారడి కాదు, మీ పెద్దోళ్ళంతా న్యాయం చెప్పాలా? ఏంటి పంచాయతీ చెప్పు మరి. ఇగో ఈ ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు చూసినరా, జింగుమియ ఆయనకో బిడ్డ ఉన్నది. ఆ బిడ్డ నేను మంచిగా లవ్ చేసిన, ఆమెకి ఇష్టం నాకు ఇష్టం. అయితే ఏంటి జరిగిందో చెప్పుయా. అదో చూడండి ఎంత మంచిగా నవ్వుతున్నాడో. నువ్వు లోపలికి పో. చూసిండ్రా చూసిండ్రా ఎట్లా అర్థం కొడుతున్నాడో. ఏ జంగుమియ ఈ పిల్లగారు ఉసురు పోసుకుంటున్నావు. ఉసురు ఏంటి భే, నాది కూతురు నాది ఇష్టం. చూస్తామేంటి నీది ఇష్టం ఏంటి వాడా, బోడీ ఇష్టం మీ అభిబీ రాజే అయితే మధ్యలో మీదేంటి వాడా కాదు. ఈ కుర్రాడి ఓటేమిటయ్యా, కనువంకరా కనువంకరా. అడుగు వాళ్ళ అడుగు, పెళ్లి చేయవయ్యా జింగుమయ్య, పాపం కుర్రవాడిని ఎందుకు ఏడిపిస్తా? ఏడిస్తే ఏడవామను, చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాడు. నేను లవ్ చేసేది తప్పంటాడు, మరి ఆయన చేసే పనులు అంటూ మళ్ళా. నేనా, నేనేం చేశాను చెప్తా చెప్తా. ఇగో పెద్ద మనిషి ఒక మాట అడుగుతా, ఇంట్లో కోడి కుర్మ బిర్యానీ చేప ఇగురు రొయ్యల పులుసు వండగా ఎండ్రకాయల కూర కోసం హోటల్కి పోతే తప్పంటావా లేదా? తప్ప తప్పున్నారా కదా. అవును. ఇగో ఈయనకి 3 భార్యలు 3 బిబియాలుండగా ఏరే జాగారం పోయి క్రికెట్లో సింధులు ఎత్తనాడు. ఈ బేవాకూప్ గారు చెప్పిన మాటలు మీరంతా నమ్మకండి. పేరు చెప్పమంటావా? పేరా, నీకు తెలిసిన పేరు అబద్ధం. పోనీ ఫోటో చూపించమంటావా? ఫోటో ఈ ముసలాడికి బాగా బుద్ధి చెప్పాలి. పదండి వ్యవహారం తేల్చేద్దాం. నా ఫ్రెండ్ రహీమ్ ని రౌడీలతో కొట్టిస్తావా? నై నై. ఎస్ సార్ నో. ఎస్ ఎస్. దెన్ కమాన్. ఎక్కడికి ఎక్కడికి? అడగొద్దు, షట్ మౌత్. అరే కమాల్ జమాల్ రుమా. జమాల్ లేదు కమాల్ లేదు. పద నమ 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 దూకేమంటే జాగ్రత్త, ఫోన్ బ్రేక్ అయిపోతాయి. పోలీస్ పోలీస్ పోలీస్. లవ్ చేసినందుకు కొట్టిస్తావు, ఈ రాబర్ట్ ఫ్రెండ్ని కొట్టించడానికి నీకు ఎన్ని గుండెలు? బ్రదర్ నీ మామని ఈ కాజీని కొట్టుకొచ్చాను, ఇప్పుడే ఇక్కడే నీ మ్యారేజ్ నిక్కా చేసేస్తాడు ఈ కాజీ. కమాన్ గెడప్ చకాచక్. నాది ఒక్క మాట రాబర్ట్ సాబ్. జంగుమియా నీ హైట్ ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు. అమ్మ తోడు నెత్తి మీద కడిస్తే 3 అడుగులు 3 అంగుళాలు అవుతావు. అది సరే గాని రాబర్ట్ సాబ్. కమాన్ కాజీ సాబ్ నీ పన్ను గాని. ఈ తీరుగా నేను పెళ్లి చేసుకో. వాట్ బ్రదర్, ఈ కాజీ వేరే మ్యారేజ్ చేస్తుంటే మధ్యలో ఆపేసి కొట్టుకొచ్చాను నీకోసం. ఈ జంగుగా నిన్ను కొట్టించినందుకు వీడికి ఇదే కరెక్ట్ పనిష్మెంట్. కమాన్ గెడప్, గెలుపు నీదే. ఎవరినైనా ప్రేమతో గెలవాలే గాని
కొట్లాటలతో కాదు. నో ఫిలాసఫీ. ఫిలాసఫీ మనం చిన్నప్పటి నుంచి ఉన్నాం, బోరు కొట్టేసింది. ఒకటే మాట, చేసుకుంటావా లేదా? ఆయన తన బిడ్డను తన చేతులతో నా చేతుల్లో పెట్టినప్పుడే చేసుకుంటాను. వీడి పెట్టేదంతసేపు వన్ హిట్, ఒక్కడ తగిలిస్తే చాలు. ఏం జంగుమియా, బలవంతం ఎందుకన్నా? నథింగ్ డూయింగ్. లాస్ట్ గా అడుగుతున్నాను బ్రదర్, ఎస్ ఆర్ నో? చెప్తాను కదా, నన్ను క్షమించన్నాజీ. నో క్షమించే బిజినెస్. నువ్వు నీ ఫిలాసఫీ బుక్ చదువుతూ కూర్చో, ఈ జంగుమియా డాక్టర్ ని వేరే గాడిదకిచ్చి మ్యారేజ్ చేసేస్తాడు. అప్పుడు నువ్వు వచ్చి రాబట్ అన్నాజీ, బుద్ధి తక్కువైపోయింది, నీ మాట వెనుక చెడిపోయాను, నా లైఫ్ నాశనం అయిపోయింది అని ఏడ్చినా సరే నేను వినిపించుకోను. నో యూస్, అసలు నేను నీతో మాట్లాడను. గో టు హెల్. కాజీ సాబ్, కమన్. జంగుమియా వస్తావా? దింపేస్తాను. నేను తర్వాత వస్తాను, ముందు మీరు హెళ్ళండి సార్. ఎలాగోలా ఏడు. ఏమిటి పిచ్చి వేషం, తప్పుకో. ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్ ఈస్ నాన్ ఆఫ్ యువర్ బేబీ బిజినెస్. నువ్వెవరు నన్ను అడగడానికి? ఆఫ్టర్ ఆల్ నా బాడీ గార్డ్ది. కరెక్ట్. నీ బాడీని పర్మనెంట్ గా గార్డ్ చేద్దామని నా కోరిక. మరెవ్వరూ అడ్డుకోకుండా నిన్ను పువ్వులా చూసుకుంటాం. ఇనప ముక్కలైతే విరిచేసేవాణ్ణి, కానీ ఈ చేతులు నా మెళ్ళో పూల దండ వేయవలసిన చేతులే. హలో, కనింగ్ స్పీకింగ్. మిస్టర్ కనింగ్, నీ డాటర్ రోజీ నా దగ్గరుంది. వాట్? నా కూతురు ఎక్కడుంది? ఎవరు? జేమ్స్, నీ కూతుర్ని ఎంత ఖరీదిచ్చి కొనగలవు? ఓ, ఎంతైనా సరే, నువ్వు అడిగినంత డబ్బు. నేను అడిగే ఖరీదు డబ్బు కాదు, నీ కూతురుతో పెళ్లి. అగ్రీ? ఎస్, ఐ అగ్రీ. అయితే గాంధీనగర్ 323 అర్జెంట్ గా వచ్చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రోజు ఎక్కడ? తన బాయ్ ఫ్రెండ్ కలుసుకోవడానికి వెళ్ళింది సార్. బాయ్ ఫ్రెండ్? అవును సార్, అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటారు. మరి రోజు వెంట నువ్వెందుకు వెళ్ళలేదు? మధ్య నేనెందుకని సందేహించాను. నువ్వు చేస్తున్నది బాడీగార్డ్ ఉద్యోగమా లేకపోతే? సారీ సార్. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు చేయకు. ఈ రోజుకి జేమ్స్. ఎస్ సార్. 3289 ఫోన్ చేయి. ఎంత పని చేశారు? ఐఎమ్ సారీ రోషి. అమ్మా రోజీ, రోజీ. ఓ గాడ్, జేమ్స్ అంటే వీడే కాబోలు. ఈ బండు కోతి మొహానికి నా కూతురు కావాలక. జగదీష్ పారిపోతున్నట్టున్నాడు, కమాన్ వాణ్ణి చేసి చేసి పట్టుకున్నాం. కమాన్ కమాన్. అరే జర గరం గాని ఎట్లా పోతుందో మళ్ళా. వెనక జంట్లు మనకి చాలా అర్జెంట్ గా ఉన్నట్టుంది. ఎవరికైనా ఇంత అర్జెంట్ లైఫ్ లో 2 సార్లే వస్తుంది, అయితే ఒలింపిక్ రేస్ లేకపోతే పోలీస్ కేస్. సరే పోనీ అంత పోలీసు. రోజీ, రోజీ,
అరే కూర్చో అన్నాజీ, ఇవాళ రేపు నీ కంటికి ఎవరు కనపడ్డా రోజులాగే ఉంటది. తగిన చోటు చూసి కాదప్ప, నువ్వు దిగిపో, వాళ్ళ కనపడకుండా దాక్కు. మరి మీరు అంక? నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు వెళ్ళని. పెద్ద మనిషిని చేర్చి రోజు సంగతి ఏం చూస్తాను కాదు పోటీ. హాస్పిటల్ తీసుకెళ్ళాలా? గురి హాల్లో ఆరో నెంబర్ బెడ్ ఏమైంది? దట్ బెడ్ రహీమ్ లక్నవీ ఇస్ దేర్. రహీమ్ లక్నవీ నేనే, ఎప్పుడో ఖాళీ చేసినానే. సారీ ఎగ్జస్ట్ కమాండ్ డ్యూటీ. అరే జల్దీ ఏదైనా బెడ్ చూడు, ఈయన చాలా డేంజర్ లో ఉన్నాడు. హిస్ నేమ్ జగదీష్ అని మిస్టర్ జేమ్స్. నువ్వు అన్న ప్రకారం నా డాక్టర్ని నాకు అప్పగించలేదు. అసలు రోజు నీ స్వాధీనం లేదు. సో వాట్? మన అగ్రిమెంట్ క్యాన్సల్. అంతేనా నీ డెసిషన్? ఎస్ అంతే. అయితే అర్జెంట్ గా ఒక టికెట్ కొనుక్కో. ఎక్కడికి? జైలుకి. మిస్టర్ కన్ జిత్తులు నీకే కాదు నాకు తెలుసు. నీ డాక్టర్ రోజీని నాకు ఇచ్చి పెళ్లి చేసి మన ముగ్గురం ఫారిన్ వెళ్ళటానికి ఏర్పాట్లు చేయకపోతే నిన్ను జైలుకు పంపించడానికి ముందే ఏర్పాటు చేశాను. వాట్? నువ్వు నన్ను జైలుకు పంపిస్తావా? జేమ్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడెందుకు ఈ డిస్కషన్? జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచించగా. కార్యక్రమం ఒకటే, రోజీ కోసం నే కాపు వేస్తాను. ఆ జగదీష్ సంగతి మీరు చూడండి. దట్స్ గుడ్. జగదీష్ ని ఏ హాస్పిటల్ లో చేర్చారు? బహుశా గాంధీ హాస్పిటల్ చేర్చి ఉండొచ్చు. గాంధీ హాస్పిటల్? గంగారాం కమాన్. ఆపరేషన్ త్వరగా నయం కావాలని ఇప్పుడే దేవుడికి పూజ చేసి పువ్వులు తీసుకొచ్చాను. ఇప్పుడు అలాగా బాబుకి ఇవ్వాలి. జగదీష్ కళ్ళు తెరు, కమాన్ టెల్ మీ, మా కూతురు ఎక్కడుందో చెప్పు.
చెప్పు. తెప్పించడానికి డాక్టర్ ఉందిగా, మీరు ఉండండి. అతను స్పృహ రావాలి. స్పృహ రావాలంటే ఇంకో నర్స్ కావాలి. ఏం కావాలి చెప్పు, నేను చేస్తాను. అది మీ చేత కని పని. ఏమతి ఒకటి నేను తెస్తాను. ఐ విల్ బ్రింగ్. ఎవరు కావాలమ్మా? ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్న బాబుని చూడాలని వచ్చాను. అలాగా, నువ్వు ఇక్కడే ఉండు, నేను నర్సును పంపిస్తాను. గంగారావు, మనకి ఇక్కడ పని లేదు. నా కూతురు నాకు దొరికినట్లే. నువ్వు ఆ గుడ్డి దాన్ని తీసుకుని పదా. ఈ డాక్టర్ సంగతి నేను చూసుకుంటాను. ఏయ్, ఈ విషయం ఎవరితో చెప్పద్దు. రామ్మా. ఎక్కడికి బాబు? ఆపరేషన్ చేసే బాబుని హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ మార్చాను. అక్కడ తీసుకెళ్తాను. అలాగా, అయితే నన్ను త్వరగా తీసుకెళ్ళండి బాబు. అలాగే. వాడు నా కూతుర్ని అప్పచెప్పకపోతే ఈ గుడ్డి దాన్ని కాల్చేస్తాను. గంగారావు, ట్రైన్ వస్తున్నట్టుంది. ఈ గుడ్డిది ఏమైనట్టు? ఏమైంది? ఎటుపోయింది? అడుగు సార్. గంగారాం, ఆ గుడ్డిది చేస్తే మనకు ఆధారమే ఉండదు. కమాన్ పద. గంగారాం, ఎక్కడికి వెళ్ళినట్టు కనిపించడం లేదే. ఇక్కడ లేపా. అలా అట్టెళ్దాం. సాయి బాబా, ఓ సాయి బాబా, శిర్డీ సాయి బాబా, ఓ సాయి బాబా, శిర్డీ సాయి బాబా, ఇళ్ళలో మరో పేద పొలకిన దేవా, సాయి బాబా, శిర్డీ సాయి బాబా. కన్నీళ్ళు దాచి కడకొంగు సాచి, కన్నీళ్ళు దాచి కడకొంగు సాచి, వచ్చాము దేవా కరుణిల్ సదావా. ముఖ్యదమా సాయిదేవా, ముక్తికి నీవే త్రోవా, పిన్నలను గాలించేవు, పెద్దలను పాలించేవు, అందరి మరవిని అందక నిలిచి అభయమున సగి నడిపించేవు, హత్తుల దిక్కుల దీనుల దీనుల బాధలు తొలగించేవు. బాబాని నోరాడగా పిలిచిన బాబు అని పలికేవు. సాయి దేవా కవరావా, సాయి దేవా కవరావా, ఏ మతమైనా ఏ కులమైనా, ఏ మతమైనా ఏ కులమైనా, కాపాడు బాబా మా పాలి దేవా.
బాట శిర్డి అయితే ప్రతి చోట నీ రూపే ఊరు రమే ఇంటింటా నీ వందనమే ఆప్తులు చేసే ప్రార్థనలన్నీ అన్ని వేళలా ఆలించేవు చదరిన బ్రతుకుల చివరికి కలిపే చిన్మయమూర్తివి నీవే ఆరిన దివ్వెల చీకటి గుండెల ఆశా జ్యోతివి నీవే సాయి దేవా కవదావా సాయి దేవా కవదావా ఓ దేవ శరణం నిజ శరణం ఓ దేవ శరణం నిజ శరణం కంచంత మధురం నీ నామ స్మరణం చూపించింది బాబా నాకు కళ్ళు కనిపిస్తున్నాయి మీ రూపు నాకు కనిపిస్తుంది బాబా బాబా నువ్వు ఇక్కడికెట్లా వచ్చినావు బాబు నువ్వు నువ్వు రహీం కదూ అవును మాజీ నేను రహీం బాబు నీ భక్తి ఫలించింది ఈవేళ బాబా దయవల్ల నా కళ్ళు నాకు వచ్చాయి రహీం నిన్ను స్పష్టంగా చూడగలుగుతున్నాను బాబు ఈ దెబ్బలేంటి ఈ నెత్తులేంటి ఎవరో రౌడీలు నా వెంట పడ్డారు బాబా దయవల్ల ఎలాగో తప్పించుకొచ్చాను ఇక నేనున్నాను కదా నీకేం భయం లేదు పోదాం పద ఈ ఫోటో ఎవరిది అది నా చిన్నప్పుడు ఫోటో మాజీ కానీ నా చిన్న కొడుకు రాజా ఫోటోలా ఉంది అంటే నా రాజా నా బాబు హాయ్ పర్వర్తిక నీది చేతలు మాకు అర్థం కావు కళ్ళు పోయినప్పుడు కొడుకును కూడా దూరం చేశావు ఇప్పుడు కళ్ళు ఇచ్చి కొడుకుని ఇచ్చావు అయితే అయితే అమ్మా రాజా అమ్మా అమ్మా రాజా అమ్మా పని చేసావు మరి ఆయన మాట తప్పితే మాత్రం మనము మాట తప్పామా పదా పోదా అది నా డ్యూటీ కదా మీ మనసుని నేను అర్థం చేసుకోలేక మీ ప్రేమను కాదన్నాను పైగా నిన్ను కొట్టించాను నన్ను క్షమిస్తావా పెద్ద అయినా మీరు అట్లా అనకూడదు ఎప్పుడు చేయని మంచి పని ఒకటి చేస్తాను సజీ పెట్టి చల్ల మిమ్మల్ని చల్లగా కాపాడతాడు అబ్బా జాను అంగీకరించాం నిజంగా నా అదృష్ట రహీం నసీబ్ నీది సింగిల్ నాది డబుల్ అంటే మొదటి నసీబ్ మంది పెళ్లి మంజూర్ రెండోది 22 ఏళ్ల నాడు దూరమైంది మాది అమ్మ ఇప్పుడు దొరికింది మీ అమ్మ ఎవరు
నేను పూలమ్మే మాజీ అని చెప్తా చూసినావు, ఆమెనే మా అమ్మ. ఆమె మీ అమ్మ అయితే మీ తండ్రి కూడా బ్రతికి ఉన్నాడు రహీం. ఏమన్నావు? మా నాయన బతుకున్నాడా? మీకు ఎట్లా తెలుసు? ఎక్కడ చూసినావు? మీ అమ్మని ఎత్తుకుపోయిన దుర్మార్గుల మాటల్ని బట్టి ఆమె భర్త ఆ పేషెంట్ అని అర్థమైంది. అమ్మా అమ్మా, ఏమిటి రాజా? నీకు ఇన్నేళ్ళు దూరమైన సంతోషం సౌభాగ్యం ఇదివేనమ్మా. ఇన్నేళ్లుగా ఈ కుంకుమ లేక నీ నిద్రు బోసిపోయిందమ్మా, ఇప్పుడు నీ దేవుడు నీ మీద దయతెలిచాడు. దేవుడు ఏనాడో నా దేవుణ్ణి తనలో కలుపుకున్నాడు. ఈ జన్మకి నేను ఈ సౌభాగ్యానికి నోచుకోలేదయ్యా. నిజం లాంటి ఒక అబద్ధాన్ని బ్రతుకుని భ్రమ పెట్టిందమ్మా, కానీ మా నాన్నగారు బ్రతుకున్నారు. మీ నాన్నగారు బ్రతికే ఉన్నారా? నువ్వు చూసావా ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? చెప్పు నాయనా, వివరంగా చెప్పు. నాన్నగారిని తెలియక ముందే ఆయన నేనే హాస్పిటల్లో చేశానమ్మా. ఆ తర్వాత నువ్వు నా కోసం పూలు తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్ థియేటర్లో ఉన్న పేషెంట్ ఆయనేనమ్మా. బాబు పద, వెంటనే నన్ను ఆయన దగ్గర తీసుకువెళ్ళు. పద బాబు పద. గుడ్ మార్నింగ్. హలో మిస్టర్ రహీం లక్ష్మణి. మిస్టర్ జగదీష్. దట్ పేషెంట్ హాస్ గాన్. ఎప్పుడు వెళ్ళారు? హీ ఇస్ డిశ్చార్జ్డ్ దిస్ మార్నింగ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా? ఐ డోంట్ నో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో ఏమిటో, అంతా నా దురదృష్టం. ఎక్కడని వెతుకుతాం? ఉదయించిన సూర్యుని చూడక ముందే మబ్బులు కమ్ముకుంటాయి. ఇప్పుడు ఏమైందని అంత బాధపడుతున్నావు? నాయన తప్పకుండా వస్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. యాక్సిడెంట్ అయిన కారణం బట్టి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే కరెక్ట్ గా దొరికిపోద్ది. మన పాత అడ్రస్ కూడా ఇవ్వు బాబు. అట్లాగే, నువ్వు పదమ్మా. మా నాయన కారు నెంబర్ ఏపీకే 4902, దాంతో ఆయన అడ్రస్ తెలుసుకోవాలి. పేరైనా తెలుసా? జగదీష్ బాబు. జగదీష్ బాబు, ఈ ఊరు వచ్చి ఎంతకాలం అయింది? ఈ ఊరైనా నాకైతే గుర్తులేదు, కానీ మా అమ్మ వాళ్ళ పాత అడ్రస్ కూడా చెప్పింది. ఏమిటది? నెంబర్ 39 ఫస్ట్ స్ట్రీట్ ప్రకాశం కాలనీ. ఈ అడ్రస్ ఏదో తెలిసిన అడ్రస్ లా ఉందే. ఏంటి సార్? ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను ఎంక్వైరీ చేస్తాను. అచ్చా సార్. లే నారాయణ, మనం డ్యూటీ చేస్తూ చచ్చిపోయాడు, వాడి కుటుంబానికి డబ్బిస్తే మధ్యలో నువ్వు కాజేస్తావరా? రాజకీయం పసిపిల్లల సొమ్ము తినడానికి నేనే ఖండించు అనుకున్నావరా? క్షమించండి సార్. అంతకుండా సరే క్షమిస్తాడు, గారి పసిపిల్లల సొమ్ము తిన ఇలాంటి నీచుడిని మాత్రం క్షమించడం జాగ్రత్త. నమస్కారం బాబు. ఇదిగోనమ్మా డబ్బు, పొరపాటు జరిగినందుకు క్షమించు. అలాగే బాబు. ఇక నుంచి ప్రతి నెల నేనే స్వయంగా వచ్చి డబ్బిస్తాను, పిల్లల్ని బాగా చదివించు. వస్తానమ్మా. మంచిది బాబు. అదే కాలమే, అదే ఇల్లు, ఏమి మారలేదు. మారిందల్లా నేను నా జీవితం. ఈ ఇంట్లో ఒకప్పుడు నిరుపేదగానైనా ఎంతో ఆనందంగా జీవితం గడిపాను. ఇప్పుడు కావలసినంత సంపద ఉంది, కానీ ఏ లాభం? నాతో పాటు సుఖ సంతోషాలు పంచుకోవటానికి భార్యాబిడ్డలు లేరు కదా. భగవా, మూడైపోయిన ఈ జీవితం చిగురింపచేయి, నా బిడ్డల్ని మరలా నాకు చూపించు. బాబు, ఈ పిస్టల్ ఇక్కడ ఉందని నీకెలా తెలుసు? 22 ఏళ్ల క్రితం ఆగస్టు 15 స్వతంత్ర దినం నాడు మా తండ్రి గారు నాకు ఇచ్చిన బహుమతి ఇది. నా తమ్ముడికి తెలియకుండా ఇక్కడ దాచాను. అయినా ఈ సంగతి మీరెందుకు అడిగారు? పిస్టల్ గుర్తుంది కానీ ఆ పిస్టల్ ఇచ్చిన తండ్రిని గుర్తుపట్టలేకపోయావా శివరాం? శివరాం అంటే మీరు? మీ తండ్రి జగదీష్. నాన్న శివ. నాన్న శివ.
శివ, భగవంతుడు నా మొరాలకించాడు, నిన్ను నాకు దక్కించాడు. అవును శివ, ఆ రోజు నీతో పాటు నీ తమ్ముళ్ళని కూడా వదిలిపెట్టి వెళ్ళానే, వాళ్ళు ఏమయ్యారు? ఇద్దరిలో ఒకడు రహీం, ఈ రోజే కలుసుకున్నాను. రహీమా? ఇప్పుడు వాడి పేరు రహీం. ఇంతకుముందు మీ గురించి రిపోర్ట్ ఇస్తూ మీరు తన తండ్రిని చెప్పాడు. పైగా ఈ ఇంటి అడ్రస్ తన తల్లి ఇచ్చిందని చెప్పాడు. అంటే అమ్మవాడు క్షేమంగా ఉన్నట్టేగా. అయితే మరొక తమ్ముడు? వాడి సంగతి తెలియదు. ఏమయ్యాడో, ఎక్కడున్నాడు? లక 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 చెంచుక, తక 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 దంచుక, లక 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 చెంచుక, తక 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 దంచుక. ఊరు చేరింది ఊర పిచ్చుక, మహాజోరు చేసింది కన్నె పిచ్చుక. లక 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 చెంచుక, తక 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 దంచుక, లక 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 చెంచుక, తక 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 దంచుక. పంట చూసింది కొంటె గోరింక, నా గంటకొచ్చింది బయటి గోరింక. లక 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 చెంచుక, తక 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 దంచుక. ఎగిరి మునిగి తీట మునిగి వళ్ళంతా కస్తూరై, వయసంతా ముస్తాబై, వళ్ళంతా కస్తూరై, వయసంతా ముస్తాబై. పెందలాడే సందెకాడే, పెందలాడే సందెకాడే, అంబరాల ఎగిరొచ్చావా, ఈ సంబరానికే దిగి వచ్చావా. చూసి దారి కాచి వేసి కన్ను వేసి నూనుగుమి సంతో నీటైన వేషంతో సరదాగా బొర్రలాగా పండగ పూట చూసుకున్నావా. నీ పట్ట పురాణిని చేరుకున్నావా, నీ పట్ట పురాణిని చేరుకున్నావా. హల్లకలక తకతక, హల్లక లక 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 చెంచుక, తక 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 దంచుక. ఊరు చేరింది ఊర పిచ్చుక, నా గంటకొచ్చింది బయటి గోరింక. చూసి నిన్ను చూసి చేరి చెంత చేరి, పరువాల మరువాలు అందాల గవనాలు కూటిలోన గుట్టుగాను దాచినావని తెలుసుకున్నాను. అవి దక్కించుకోవాలని కలుసుకున్నాను, అవి దక్కించుకోవాలని కలుసుకున్నాను. పంట చూసింది కొంటి గోరింక, నా గంటకొచ్చింది పైడి గోరింక. లక 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 చెంచుక, తక 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 దంచుక. ఊరు చేరింది ఊర పిచ్చుక, మహాజోరు చేసింది కన్నె పిచ్చుక. అరే మరీ అంత కీలమండలి దాకా కొలుస్తావేంటి దాదా? ఇదేం వెడ్డింగ్ గౌన్ లేకపోతే రెయిన్ కోట? భూబొమ్మ కత్తినట్టు ఒళ్ళంతా కప్పేస్తే కనీసం గాలి నాడద్దు. అబ్బా గౌన్ అంటే అంతే. అంతే అంతే అంతే, ఎవరికైనా అంతే, ఎప్పటికైనా అంతే, దేనికైనా అంతే.
ఇప్పుడు నేను ఎంతంటే అంతే. ఏంటన్నాజీ వాళ్ళని కంగారు పెట్టేస్తున్నావు? కంగారు కాదు బ్రదరు, మొదటిసారి వెడ్డింగు. గౌన్ చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉండదు. ఏం భయం లేదు, దాదా ఎక్స్పర్ట్ టైలర్. అవునవును, ఎక్స్పర్ట్ టైలర్ కదా దాదా. ఎలిజబెత్ రాణి గౌన్ కొన్నట్టు చుట్టూ బుట్ట కుట్టాలి. మళ్ళీ నడుం కొలతలు, కాళ్ళ కొలతలు బుట్ట పద్ధతిలో తీసుకో. అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్, ఈ రోజుల్లో నచ్చవు. రహీం, నీ ఫ్రెండ్ని బయటికి తీసుకెళ్ళు. అరే రా అన్నాజీ, పోదాం. బుట్ట బాగుంటుందో లేదో చూసుకోకుండా వెళ్ళిపోతే ఎలా? నేను దగ్గరుండి కుట్టించుకోవాల్సిందే. గౌన్ గొప్పగా ఉండాలి. గొప్పగా ఉండేటి నేను దగ్గరుండి కుట్టిస్తా కదా. పద బుట్ట దాదా, బుట్ట ఎలిజబెత్రాని బుట్ట. అన్ని బుట్టలు అయిపోయాయి, పదండి. అబ్బా పదండి. అరే భయ్ ఆడండి, నా కార్లో వెళ్ళండి. వద్దులే, అసలే చెల్సికానాం గాడి. ఎక్కడ ఒకటి ఊరిపోయినా ఊడిపోవచ్చు. ట్యాక్సీలో పోతాం. ఏ ట్యాక్సీ! అచ్చా బాయ్, గుడ్ లక్, బాయ్. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం తెలియపరచదలుచుకున్నాను. దాదాపు 22 సంవత్సరాల క్రితం ఒకరోజు తెల్లవారేసరికి ఒక పసివాడు సుఖలేని స్థితిలో చర్చి మెట్ల మీద కనిపించాడు. అతని జేబులో ఉన్న ఉత్తరం ద్వారా అతడు అనాథుడని తెలిసి చేరదీశాను. క్రీస్తుదేవుని దయ వల్ల అతడు పెరిగి పెద్దవాడయ్యాడు, మీ అందరికీ కావలసిన వాడయ్యాడు. అతడే రాబర్ట్. ఎస్ రాబర్ట్. ఇంకొక శుభవార్త, అదిగో మీ అందరి మధ్య కూర్చున్న ఆ అందాల రాశి రోజీతో రాబర్ట్ వివాహం. ఆ పెళ్లికి, ఆ తర్వాత జరిగే విందుకి మీరందరూ తప్పకుండా రావాలి. హలో. హలో, నేను రోజుని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? సెవెంత్ థామస్ చర్చ్ నుంచి. కంగ్రాచులేషన్స్ మావగారు, కంగ్రాచులేషన్స్. మావగారు ఏమిటి? 22 ఏళ్ళ నాడు ఇదే చర్చ్ ప్రాంతంలో 3 కొడుకుల్ని పోగొట్టుకున్నానని చెప్పారే, అందులో ఒకరు దొరికినందుకు కంగ్రాచులేషన్స్. వివరంగా చెప్పు రూసి. అవునంకే, అని మీ కొడుకే. ఆయనతోనే నాకు పెళ్లి జరగబోతుంది కనుక మీరు నాకు మావగారు. ఆయన పేరు. హలో హలో హలో. ఏమిటిది? ఎవరిని? నేను నీ తండ్రిని. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. నో, ఐ డోంట్ బిలీవ్ యు. నేను నమ్మను. యు మస్ట్ బిలీవ్ మీ. కమ్ ఆన్. మీరు పదండి, ఆ ఫాదర్ సంగతి నేను చూసుకుంటాను. ఫాదర్ ముందుకు రావద్దు. ఫాదర్, ఇది దేవుడు మందిరం, ఇక్కడ దౌర్జన్యం పనికిరాదు. నో ఫాదర్, ఈ విషయంలో మీరు జోక్యం కలిగించుకోవద్దు, మీకే ప్రమాదం. ఈ కత్తులు కటార్లు నన్నేం భయపెట్టలేవు. ఫాదర్, ఏంటి ఇంకా రాలేదు? అంతా చూసి జారుకుంటావా? పోలీస్ రిపోర్ట్ చేద్దామని. ఈ అన్నయ్య గంగారు సంగతి తెలీదా? చూసుకోరోజు, నేను నీ కన్న తండ్రినమ్మా, కన్న తండ్రిని. ఫాదర్, లుక్ ఎట్ మీ ఫాదర్, లుక్. ఒకసారి మన స్టైల్ చూడు ఫాదర్, స్టైల్. ఈ డ్రెస్ లో ఎంత గ్లామర్ గా ఉన్నాను, ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందేమోనని ముందుగా నీ దగ్గరికే వచ్చాను. ఫాదర్, ఇవాళ్ళ నుంచి అన్ని బంద్. సారా తాగడం ఎప్పుడో మానేశాను, అమ్మటం కూడా బంద్. సారా కొట్టు, దాదాగిరి, రిస్తు మామూళ్ళు, రెజలింగ్, స్ట్రీట్ ఫైటింగ్, ఎవ్రీథింగ్ క్లోజ్. ఇవాళ నుంచి నేను నీలా బుద్ధిమంతుడైపోయాను. బ్లెస్ మీ ఫాదర్. మాట్లాడవేం ఫాదర్, ఇంకా నా మీద నమ్మకం కలగటం లేదు కదా? ఏమిటి, ఎలా జరిగింది ఘోరం? నో ఫాదర్, నో. నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఫాదర్, పెంచి పెద్దవాడిని చేశావు, మంచివాడిగా మార్చావు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు మందలిస్తారు, ఎవరు దీవిస్తారు ఫాదర్? ఓ లార్డ్,
జగత్ సాక్షి, పరోపకారం కోసం పుట్టిన ప్రభక్తం, నీ సేవలో పునీతుడైన పుణ్యాత్ముడే, మానవ సేవలో తరించిన మహానుభావుడే, అలాంటి వాణ్ణి నీ చోట్లోనే నీ ఎదుటే ఎవరో దుర్మార్గులు ఇంత పనిచేస్తే చూస్తూ ఊరుకుంటావా? నీకెంతకన్నా కావాల్సి వస్తే నాలాంటి వాళ్ళు ఎందరు లేరు, నన్నే తీసుకుపోవచ్చుగా. నాలాంటి వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచమే నిలిచిపోదు. కానీ ఇలాంటి దయామేడు పోతే లోకంలో మానవత్వమే నశిస్తుంది, నాలాంటి అనాథలకు ఆశ్రయమే లేకుండా పోతుంది. బిడ్డల్ని కని పెంచలేక జేబులో చీటీ పెట్టి వదిలేసిపోతారు. ఆ దిక్కు లేని వాళ్ళని ఎవరు చూస్తారు? ఇలాంటి కరుణామయుడు తప్ప రేపు నాలాంటి అనాథ మరొకడొస్తే తల్లి తండ్రి తానే ఎవరు పెంచుతారు? దైవంలా గురువులా మంచి మానవత్వం ఎవరు నేర్పుతారు? ఓ లార్డ్, నిన్నెప్పుడూ ఏమీ కోరలేదు, ఇప్పుడు ఒక్కటే కోరిక. ఫాదర్ని చంపింది ఎవరు? ఎవరా హంతకుడు చెప్పు, ఎవరా హంతకుడు? నీ డెత్ వారెంట్. నువ్వు స్మగ్లర్ అని గ్యాంగ్స్టర్ అని తెలుసు, కానీ ఇంత నరహంతకుడు అనుకోలేదు. నేను హంతకుడినా? నెవర్. విధి నన్ను నా కుటుంబానికి దూరం చేస్తే కాలం నన్ను గ్యాంగ్స్టర్ గా మార్చింది, అంతేకాని ఒక నిండు ప్రాణాన్ని తీసేంత నీచుణ్ణి కాని నేను. అబద్ధం, నీ చేతి కంటిన రక్తం ఇంకా ఆరి కూడా ఉండదు. నువ్వు చంపిన ఫాదర్ శవం ఇంకా చర్చిలోనే ఉంది. ప్రాణానికి ప్రాణం, ఫాదర్ పగ తీరాలంటే నీ ప్రాణం తీయాల్సింది. నేను హంతకుండా నా ప్రాణం తీయవలసింది, కానీ నువ్వు కత్తెత్తే ముందు నా నేరం ఏమిటో రుజువు చెయ్యి. నేనే ఫాదర్ను చంపానడానికి సాక్ష్యం ఇది. ఈ కాళీమాత లాకెట్ చనిపోయిన ఫాదర్ చేతిలో ఉంది. ఈ లాకెట్ నీ దవనా కాదా? నాదే, కానీ దీన్ని నా దగ్గర నుంచి కన్నింగ్స్ కాజేశాడు. కన్నింగ్స్? ఎస్, వాడి కూతురు రోజీ నా దగ్గర ఉంది. నేను హాస్పిటల్లో స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు రోజీ సంగతి తెలుసుకోవాలని వాళ్ళు వచ్చారట. అప్పుడే ఈ లాకెట్ లాక్కెళ్ళాడని నాకు డాక్టర్ చెప్పింది. రోజీ కన్నింగ్స్ డాక్టర్? నా గర్భశత్రువు కూతురు. చూసావా విధి విలాసం ఎలాంటిదో? వాడు ప్రతి క్షణం నా ప్రాణం తీయాలని కాచుకుని ఉంటాడు, కానీ వాడి కూతురు నా కుమారుణ్ణి పెళ్లి చేసుకోబోతోంది. రోజీ పెళ్ళాడబోయేది మీ కుమారుణ్ణా? అవును, ఆ శుభవార్త కూడా ఇవాళ రోజీ చెప్తేనే నాకు తెలిసింది. అయితే మీరు ఈ చీటిని గుర్తుపట్టగలరా? భారతి, భారతి రచన ఉంటారు. ఇది 22 ఏళ్ల క్రితం. ఈ ఉత్తరంతో సహా నేను ఫాదర్కి చర్చి ముందు దొరికానట. అంటే దాని అర్థం మీరు నీ తండ్రిని? డాడీ. మై సన్. డాడీ. మై సన్. ఈవేళ నేను ఎంత అదృష్టం ఉంటుంది, నా భార్య ముగ్గురు బిడ్డలు దొరికారు. ముగ్గురు కొడుకులా? ఎస్, రామ్, రాబర్ట్, రహీమ్. అరే చెప్, ఏం కావాలే? గౌను కావాలి. గౌను? పైల్వాన్ గౌనా? నాకు ఎవరు ఆర్డర్ ఇవ్వలేదే. పైల్వాన్ గౌను కాదా, మొహమా? రోజీ పెళ్లి గౌను. ఓ, అదా రాబర్ట్ అన్న పంపించారా? వాడెవడు నన్ను పంపడానికి? ఓ, వాడు నా ఫ్రెండే. అయినా ఈ డీటెయిల్స్ అన్ని నీకెందుకు? గౌన్ అర్జెంటుగా ఇచ్చాయి. ఏడేదో గంప కింద పందికొక్కలా ఉన్నాడే. అరే భాయ్, ఇంకా జరా పని ఉంది. ట్రైన్ చూసి కూర్చోళ్ళు పోయారా? జరా రోజీని ఇక్కడికి తొలకని వస్తే చిటికల పని అయిపోతుంది. రోజీ రావడానికి వీల్లేదు. మరైతే మా టైలర్ మాస్టర్ కి తోలకపో. వాడెందుకు? మరి నీ ఫిట్టింగు? అదే గౌన్ ఫిట్టింగు ఎవరు చేస్తారు? సరే త్వరగా రమన్. అచ్చా టైలర్ మాస్టర్, టైలర్ మాస్టర్. అసలు ఈ గౌన్తో వచ్చింది లేనిపోని గొడవ. సాబ్, నడవండి సాబ్. సమాన్. ఇదేదో అండర్ గ్రౌండ్ లా ఉందే. నేనంతా బద్మాష్ గాండ్లా ఎట్లా? అయితే అయిందో, నాకేం భయం లేదు. కానీ నీ మొగుడు ఎక్కడ పోయిల్వాన్? నా మొగుడా? మొగుడు కాకుంటే మిండగాడు. ఇసువంటి జాగా ఉండంటే అంతే కదయ్యా.
సరే ఇప్పుడు ఫిట్టింగ్ ఎవరికి చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎక్కడ చేయాలా, ఎట్లా చేయాలా, ఏంటికి? ఓ జేమ్స్, ఈ వాగుడుకాయని ఎక్కడి నుంచి తొలగొచ్చావు? వాగుడుకాయ ఏంది వంకాయ, నేనేం గొరినా బరినా తొలగొచ్చేందుకు? టైలర్ మాస్టర్ని, ఏదో చిన్న పని కదా అని మా అందం ఊళ్ళో చిన్నోళ్ళు వచ్చిన, మా పెద్దోళ్ళు కనుక వస్తున్నా, కటింగ్ కుటింగ్ ఫిట్టింగ్ ఉటింగ్ కూడా అయిపోయింది. ఆల్రైట్ ఇట్స్ ఆల్రైట్ బాబా. జేమ్స్ ఇతని రోజు దగ్గర తీసుకెళ్ళు. నేను పెళ్లి కూతుర్ని కాదు, నా పేరు లక్ష్మి, నన్ను బలవంతంగా పట్టుకొచ్చారు ఇక్కడికి. తోలుకొచ్చాడంటే ఇదేనా? ఏ టైలర్ మాస్టర్, కమాన్, రావు. ఇదిగో టైలర్ మాస్టర్, నీ డ్రెస్ మెజర్మెంట్ తీసుకోవడానికి వచ్చాడు. నథింగ్ డూయింగ్, నేను ఈ డ్రెస్ వేసుకోను, గెట్ అవుట్. ఎలా వేసుకోవో చూస్తాను. అరే అంత కోపం అయితే ఎట్లా? పెళ్లి చేసుకుంటానికి వచ్చినావా, కుస్తీ పట్టడానికి వచ్చినావా? నువ్వు జరా ఉండు. ఇగో పెళ్ళిపుత్రా, నేను చెప్పేది మంచిగా మనసులో పెట్టుకో. నేను ఇలా చెవులు కొరకటం నాకు పనికిరాదు. ఏం చెప్పి ఏడుస్తావో బిగ్గరగా చెప్పు. అరే చెప్పేది వినకుండా గరం అయితావేంది? నేను రహీం లేదు, రాజమండ్రి లేదు. రహమాన్ రహీం, బిస్మిల్లా రహమాన్ రహీం. అరే పహిల్వాన్ సాబ్, ఇక్కడ ఉంటే మనకి చెప్పు దెబ్బలు తగులుతాయి, పోదాం బ్రా. మరి మెజర్మెంట్ తీసుకోవా? తీసుకున్నాం కదా. ఎక్కడ? మనం కంటితో చూస్తే అయిపోయే, మొత్తం కొలిచినట్టే, పోదాం పద. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. ఓకే. ఏ లిటిల్ టైలర్ మాస్టర్, ఎక్కడికి వెళ్తున్నావు? స్టాప్. ఏ టైలర్ మాస్టర్, ఏ ఆగవయ్యా, ఏ ఫిట్టింగ్ అయినా నువ్వే చేయాలి. పెళ్ళే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుంచి కదలటానికి వీలు. అది కాదు అయ్యా. సార్, బ్యాండ్ మాస్టర్ ఫోన్ చేశారు. వెరీ గుడ్, ఓకే. ఏయ్ నువ్వు ఇక్కడే ఉండు. చెప్తా ఉంటే సమజ్ కాదేమయ్యా నీకు? ఈ ఫిట్టింగ్ మా అన్నయ్య కరెక్ట్ గా చేస్తాను నేను అంటా ఉంటే, అయినా నా దగ్గర సామాన్ కూడా లేదు. హలో పెట్రో. ఏ టైలర్ మాస్టర్, కటింగ్ ఫిట్టింగ్ అన్ని నువ్వే చేయాలి, సామాన్లు లేకపోతే బజార్ నుంచి తెప్పించుకో. ఓకే. అరే బజార్ సామాన్ సింగిల్ మిషన్ ఇంగ్లీష్ పెట్రో సూదులు మొగలయ్యప్పటికి నీకేం సామాన్లు కావాలో లిస్ట్ రాసి మా వాళ్ళు వెళ్ళి నీ షాప్ లో నుండి తెస్తారు. ఓకే. హలో పెట్రో. అరే గదే తుమ్ నై సమస్తా సువర్కే బచ్చే. ఓకే షట్ అప్. హలో నేను మంచోళ్ళు అంటే నువ్వు షట్ అప్ అంటావా? సువర్కే బచ్చే. నీకు కావాల్సిన సామాన్లు తీసుకొస్తాను. హలో హలో పెట్రో, బెన్ మాస్టర్. ఎవరో కన్నింగ్ సా, ఏమిటే కొడదా? ఇది ఒక న్యూసెన్స్ కానీ, నువ్వు వెంటనే నీ బ్యాండ్ మేడంతో సహా ఫాదర్ని తీసుకుని రావాలి. ఎందుకో? నీ పెళ్ళా? నా పెళ్లి కాదురా మొగడా, నా కూతురు పెళ్లి. ఇట్స్ ఆల్ రైట్, నువ్వు వాళ్ళని తీసుకుని గాంధీ పార్క్ దగ్గర అక్కడి నుంచి మా వాళ్ళు పికప్ చేసుకుంటారు. ఓకే. నేను రానుగానే నాకు పని ఉంది, బ్యాండ్ మేడం వాళ్ళు నేను ఫాదర్ని పంపిస్తా. ముసలారితో ఉత్తరం రాయించుకుంటా విడిచిపెట్టరు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెంటనే కటింగ్ సామాన్లు కుట్టు మెషిన్ కానీ. సజయా. ఏం కదా? వాడేవో కటింగ్ సామాన్లు కుట్టు మెషిన్లు పంపించమంటున్నాడు, నాకేదో అనుమానంగా ఉంది, కొంచెం చూడమ్మా. వాళ్ళెవరికి అర్థం కాకుండా ఉండాలని ఉర్దూలో రాశారు. కొంప మునిగింది దాదా. రోజే లక్ష్మి ప్రమాదంలో చిక్కుకున్నారట, వెంటనే రామ్కు రాబర్ట్కు కబుర్ చేయమన్నారు. మీరు వాళ్ళ కబుర్ చేయండి, నేను సామాన్ తీసుకెళ్తాను. ఆడపిల్ల నువ్వెందుకమ్మా? నా గురించి మీరేం భయపడక్కర్లేదు, అర్జెంటుగా వాళ్ళ కబుర్ చేయండి. అదిగో మీ టైలర్ మాస్టర్. క్యా దోనోం కో ఇదర్ కి హాలత్ మాలూమ్ కరా ది? హా హా అబ్బా జాన్ ఉసీ కామ్ పర్ లగే హువే హై. ఠీక్ హై ఠీక్ హై ఠీక్ హై. అరే వాట్? టిక్ 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 టిక్. అర్థం కాని భాషలో మీరు మీ కబుర్లను. అరే గదే, మొగుడు పెళ్ళామన్నాక కబుర్లు లేకుండా ఉంటాయా? ఎస్ ఎస్ ఎస్. వాట్ వాట్ వాట్? ముసలివాడికి ఇంత అందమైన పొడిచి పెళ్ళమ్మా, బ్యూటిఫుల్. వాట్? నేను వీరికి నాలుగో బేగమ్ని. మొదటి ఆమె చచ్చింది, రెండో ఆమెని ఇడిచి పెట్టిండు, మూడో ఆమెకి పిచ్చి పట్టింది. నాకు ఈయనంటే పిచ్చి. మధ్యలో నీకేదైనా కష్టమా? ఓ గాడ్, ఇట్స్ ఆల్ రైట్. మరి నువ్వెందుకు వచ్చావు? హా ఎల్లా, నేను సూదిలో దారం ఎక్కిస్తేనే ఈయన కుట్టేది. నేను పక్కన లేకుంటే ఈయనకి కత్రా నడవదు. అయినా మరి జానే మన్. ఓ గంగారామ్, I am not able to see their romance. తీసుకెళ్ళు, మీరిద్దరు కలిసి పనిచేయండి. కమాన్ టేక్ దెమ్. రండి. ఏంట్రా ఇంకా కార్ రాలేదు? వస్తూ ఉండాలి సార్. మొహన్,
రోజీ, ఇవి నా చెల్లెలు లక్ష్మి. లక్ష్మి, ఇదిగో డ్రెస్. ఈ డ్రెస్ రోజుకి వేయాలి. నువ్వు తోటి పెళ్లి కూతురు, నా సంగతి తెలుసుగా. త్వరగా పని పూర్తి చేసి పంపించు. జాగ్రత్త. మా అన్నయ్య రాక్షసుడు. నువ్వు ఈ డ్రెస్ వేసుకోకపోతే నన్ను బ్రతకనివ్వడు. ప్లీజ్, నా కోసం ఈ డ్రెస్. దట్స్ ఆల్ రైట్. పెట్రో పంపిన మనుషులు మీరేనా? ఎక్కండి. ఓ, ఆ బ్యాండ్ పార్టీ ఇంకా రాలేదు. ఎక్కడ? శివరామ్ అండ్ బ్రదర్స్ బ్యాండ్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఒక్కడే వచ్చావు, మరి మిగతా వాళ్ళు ఏరి? ఐఎమ్ ఫోర్ ఇన్ వన్ సార్. బ్యాండ్ బ్రహ్మాండంగా వాయించగలను. ఈ వాయిద్యాలను ఒక్కడే వాయిస్తావా? ఎస్ సార్. ఆ దేవుడు దయవల్ల నేను ఒక్కడే 24 రకాల వరుసల్లో వాయించగలను. ఓహో, లెట్ మీ ట్రై సార్. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏం బ్రదర్? అల్లాకీ ఫజల్ సే హో జాయేగా మషాలా. ఏంటయ్యా మషాలా? మషాలా సాలా సాలా. ఓ సాలా సాలా, ఇట్స్ ఆల్ రైట్. ఆ ఫాదర్ గాడిద ఇంకా రాలేదే. ఎక్కడ? ఫాదర్ నలా అనకూడదురా గాడిద కొడక. ఫాదర్ ఈజ్ హియర్ మై సన్. ఫాదర్ ఐఎమ్ సారీ, రియల్లీ ఐఎమ్ సారీ. గాడ్ బ్లెస్ యూ మై సన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ ద మ్యారేజ్. ఫాదర్, ఫాదర్, ఫాదర్! నేను పెళ్లి కొడుకును కాను, పెళ్లి కూతురు తండ్రిని. అదిగో పెళ్లి కొడుకు. హీ బ్రైడ్ గ్రూమ్. హీ? ఎస్ ఫాదర్. అయితే నీకు ఇచ్చిన ముద్దులు వాడికి ట్రాన్స్ఫర్ చేయి. హ్యాండ్సమ్, హ్యాండ్సమ్. థ్యాంక్ యూ ఫాదర్. వాడే పర్సనాలిటీ. బహుశా దేవుడు ఏ పని పాట లేనప్పుడు తీరిగ్గా నీ బొమ్మను చెక్కుంటాడు. వరస కుదిరిని ముఖం చెక్కేసేటప్పుడు అయ్యో పాపం అనడనుకో. ఐ మీన్ ద బ్రైడ్. పెళ్లి కూతురు ఎక్కడ? పైన ఉంది ఫాదర్. అయితే ఆమెను పిలుచుకురా మై సన్. గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్, సెకండ్ ఫాదర్స్ సన్ ఫాదర్ రాబర్ట్ హ్యాస్ కమ్ అని చెప్పు. ఓకే, ఓకే ఫాదర్. ఓ ఫాదర్ రాబర్ట్, మీరే ఈ తీరుగా వచ్చిండ్రా. మంచిగా ఏంటి, ఇక పెళ్లి చేయవలే. ఓ, ఒకటో నెంబర్ గా చేసేద్దాం. మీరు ఒకరికొకరు ముందే తెలుసా? ఈయన వయసులో అన్ని పెళ్లిళ్ళు ఎన్ని? నాలుగు. నాలుగు మ్యారేజెస్ నేనే చేయించాను. నాలుగు మ్యారేజెస్. హలో, నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నేను అక్కడక్కడ బ్యాండ్ వాయిస్తుంటాను. ఎవరికో బ్యాండ్ వాయిస్తుంటే చూస్తుంటాను. కొంత ముంచారు కదయ్యా. ఏం చేయాలి సార్? ఏ క్లోరోఫారం చూపించారో ఏమో, అందరూ త్రోహతో పడిపోయాం. లేట్ చూసేసరికి మా బట్టలు లేవు. మా ఇన్స్ట్రుమెంట్స్ గల్లంది గురు. అందుకని ఇక్కడ పరిగెత్తుకొచ్చేసాం. పదండి. రోజీ, నన్ను అర్థం చేసుకో, ఇది నా జీవిత సమస్య. నాకు జీవిత సమస్య, అందుకే నో అని చెప్పాను. ఓ రోజీ, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ యువర్ ఫాదర్. లీవ్ హర్, లీవ్ ద చైల్డ్. డోంట్ ఫోర్స్ హర్. కమ్ డౌన్. హిందీకిరా మై సన్, హిందీకిరా. పిల్లకి ఇష్టం లేనట్లుంది. పెళ్ళైన తర్వాత అదే మేనేజ్ అవుతుందిలే ఫాదర్. నో తర్వాత మేనేజింగ్ మై సన్. ముందే మేనేజింగ్, తర్వాత మేనేజింగ్. కానీ ఆమెను ఎలా ఇష్టపడేటి చెయ్యాలో అర్థం కావటం లేదు. ఆ పిల్లకి ఏమిష్టం? ఆట పాట. అయితే ఆడు పాడు. కానీ ఫాదర్, నాకు రెండూ చేతగావు కదా. డోంట్ వరీ, నువ్వు నోరు మూసుకుని ఉండు. అసలు పాట నేను పాడతాను. నేను ఆడతాను. నేను వాయించేస్తాను బ్యాండ్. కానీ ఈ మాత్రానికే ఇష్టపడటం సాధ్యమా? సాధ్యం కాని దాన్ని సాధ్యపడేటట్టు చేయటమే మన పని మై సన్. ఏం బ్యాండ్ బ్రదర్? వన్, టూ. Thank you.
ముగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు దూకారంటే ముగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు దూకారంటే ఆ శక్తులు మూడు ఎవరని అంటే రామ్ రాబర్ట్ రహీమ్ రామ్ రాబర్ట్ రహీమ్ ముగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు దూకారంటే ముగ్గురు కలిసి ఒకటై నిలిచి ముందుకు దూకారంటే ఆ శక్తులు మూడు ఎవరని అంటే రామ్ రాబర్ట్ రహీమ్ రామ్ రాబర్ట్ రహీమ్ మా రక్తం ఒకటేరా మా రూపం వేరైనా మా రక్తం ఒకటేరా పెళ్ళి గడియ ముచ్చుకొచ్చింది ఇక పిల్లను రప్పించాలిరా పుల్లి పడకున్న పెళ్లి కొడక కాలం మేళం బాగా కుదిరింది ఇక తూతు మంత్రం పదిగించాలిరా పెట్టిన లగ్నం పట్టిన భరతం గుర్తుగా మిగలాలంటే పెట్టిన లగ్నం పట్టిన భరతం గుర్తుగా మిగలాలంటే ఈ శక్తులు మూడు కలిశాయంటే రాబర్ట్ రహీమ్ రాబర్ట్ రహీమ్ ఇంత మంచి తరుణల్లో దిగులేందుకే పైడి బొమ్మ గుర్తింత వెనను గున్నమ్మ తొలికి నన్నీనవులే కేవలలేని రతనాలమ్మ తీరని కలలు ఈ రోజే తీయ తీయగ పండాలంటే తీరని కలలు ఈ రోజే తీయ తీయగ పండాలంటే ఈ శక్తులు మూడు కలిశాయంటే రాబర్ట్ రహీమ్ రాబర్ట్ రహీమ్ My son, come to my left. Oh, my lady, you will write grass. My son, now you tell, in the name of God, Father, and the Holy Spirit, నేను ఈమెకు భర్తగా ఉండుటకు అగ్రీ అగుదును. Of course, Father, నేను అగ్రీ. Now, my child, in the name of God, Father, and the Holy Spirit, నేను ఇతనికి భార్యగా ఉండుటకు అగ్రి అగుదును. నో మై సన్, నీ పెళ్లి ఇప్పటికి సగమే అయింది. నీ పెళ్లి పూర్తి చేయడానికి ఇంకాస్త టైం ఉంది. ఇప్పుడు డాక్టర్ కావాలి. హౌ? నేను నాగా డాక్టర్ అమ్మని, లెట్ మీ సీ. కంగ్రాచులేషన్. ఎందుకు? నీ కూతురు తల్లి కాబోతుంది.
నాకు తెలీదు. జేమ్స్, ఇందుక నువ్వు పెళ్లి పెళ్లి అని తొందర చేసింది. నేను కాదు, నీ మనవడికి తండ్రి నేను కాదు. పైగా అబద్ధమాడుతున్నావా? పండు కోతి మామ, పండు కోతి మామ. నో నో క్వారల్. ముందు చైల్డ్ పైకి తీసుకోండి. ఓ రోజీ, నాట్ యూ, ఓన్లీ గర్ల్. అమ్మాయిలు పైకి తీసుకోండి. కేర్ఫుల్, జెంట్లీ. ఓ మై రోజీ డాటర్, పెళ్లి కాకముందే నీకు గతి పట్టిందా? ఓ మై డాటర్, ఆ డాటర్ ని గార్డ్ చేయమంటే కడుపు చేస్తావారా గార్డ్ కొడక? నేను కాదని చెప్పాను, అనవసరంగా పేరేమంటే జాగ్రత్త. నీ డొక్క చీల్చేస్తాను, నీ తోలు వరికేస్తాను, నీ చేతులు నరికేస్తాను, నీ కాళ్ళు విరగొడతాను, నీ జుట్టు పిలిగేస్తాను, నీ గొంతు పిలిచేస్తాను, నిన్ను చంపేస్తాను, నీ పేరు లాగేస్తాను. You rascal! You fool! You idiot! You bastard! You scoundrel! For! You idiot! You rob! See! You! 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 Hey! 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 No! No quarrel! No quarrel! Stop it, my sons! Torakallara, aapandi. Asala garbhakara kuda avaro nenu velikan kunostano. Antavarku no fighting. Okay? Okay, father. Yes, father. Thank you, father. Thank you. ఎవరో కాదు, అసలు వాడే. నీ రోజీ రాబర్ట్, రోజీ రాబర్ట్. మీరు ఈ దారిని తప్పించుకువెళ్ళి పోలీసులను వెంట పెట్టుకురండి. మేము లోగా ఈ బ్రదర్ గాళ్ళ లెదర్లు హోల్ చేస్తాం. మిత్రు, ఏంటి హడావిడి? ఫాదర్, నీ బ్యాన్ మేల వాళ్ళని తీసుకొచ్చాయా? ఎవరో వాళ్ళ బట్టలు నీచి మెట్లు కొట్టేయడంతో కొద్ది లేట్ అయింది. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్. ఫాదర్ బ్యాన్ మ్యాన్ అప్రోచ్ చేయగా నేను ఏ బ్యాన్ మేల వాళ్ళని పప్పలేదే. మరి వచ్చింది ఎవరు? ఇన్స్పెక్టర్ రామ్. హవాలి కింగ్ రహీం లక్నవి అంటారు మనల్ని. మరి ఆ పైవాడు రాబర్ట్, రాబర్ట్ గంజాల్వెజ్. తొత్తు కొడుక. నేను తొత్తు కొడుకును కాదు, పెళ్లి కొడుకుని. పెళ్లి కొడుకు కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి మన బ్యాండ్లు వాయిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ మీద పడు. Thank you.
వెళ్ళాలా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ గుడ్ బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హెల్ప్ మీ, హెల్ప్ మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తోసి ఎవరి మీద చేయట్లేదు, నేను మాత్రం. మిస్టర్ కన్నింగ్స్ రా, నీకోసం ఎదురు చూస్తున్నా. నేరంతో ప్రారంభమైన కథ శిక్షతోనే ముగుస్తుంది. మొదట్లో నువ్వు ఒక్కడివే జైలుకు రావాల్సిన వాడివి, ఇప్పుడు నీతో పాటు నేను కూడా వచ్చాను. భారత్, ఏడుస్తున్నావా? నో, పోగొట్టుకున్న ముగ్గురు కొడుకులతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా నీకు దొరికారు. ఇది సంతోషించవలసిన రోజు. డిఎస్పి గారు, ఒక్కసారి నా బిడ్డను చూసుకొని ఇస్తారా? ఓకే బాబు. మేం పెట్టిన పేర్లు ఏవైనా, మీరు పెరిగిన పేర్లతోనే పేరు ప్రతిష్టలు సంపాదించారు. రామ్, రాబర్ట్, రహీం. గాడ్ బ్లెస్ యూ మై సన్స్. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, కలిసి మెలిసి కౌగి తిరిగితే బంగాళలో కలపరి తిన పుల చిటపట్టలాడే దరివానా. ఒక అమ్మాయి